வேதம் பரம தன்றி மிம்மோ ஆராதிஞ்சேதம் பரம தன்றி மிம்மோ ஆராதிஞ்சேதம் பரம தன்றி மிம்மோ ஆராதனா 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 ஆராதிஞ்சேதம் இயேசு பிரபு மிம்மோ ஆராதிஞ்சேதம் இயேசு பிரபு மிம்மோ ஆராதிஞ்சேதம் இயேசு பிரபு மிம்மோ ஆராதிஞ்சேதம் இயேசு பிரபு மிம்மோ ஆராதனா 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 சத்ரபைக்கு லேபி ஆராதனை பாடுக்கண்டாமா ஆராதனா 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 அந்த கலசி ஆராதனா 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 ஹல்லேலூயா 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 Hallelujah 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 Hallelujah
చేతుల పైకి లేపి స్తుతించు దేవుని. హల్లెలూయా 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 సహోదరి సహోదరులారా, దేవుడు మనకు మరొక రోజు ప్రసాదించి ఉన్నాడు. దైవ భయముతోనూ దైవభక్తితోనూ దైవ ప్రేమతోనూ దైవ విశ్వాసముతోనూ సాబతు దినము పరిశుద్ధముగా ఆచరించాలని దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటించాలని దేవుని పరిశుద్ధమైనటువంటి సందేశాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు వేంచేసి ఉన్నారని విశ్వాసముతో ఆ పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నిన్ను నీ కుటుంబాన్ని సమర్పించుకుంటూ దేవా మాతో మాట్లాడండి అనే ప్రార్థన చేసుకుందాం. ఈ ఆరాధనలో నీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి యేసయ్యా అనే ప్రార్థన చేద్దాం. ఆయన సహాయము లేకుండా ఆయన ఆశీర్వాదము లేకుండా మానవ బుద్ధితో మానవ ఆలోచనతో మనం ఏమి చేయలేం బిడ్డలారా. ఆ ప్రభువుని మీ జీవితములో మీ వ్యవహారాలలో మీ ఇంట్లో ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగించి ఆయనపై ఆధారపడి జీవిస్తాం. మీ శరీర మనస్సు ఆత్మలను ఆ ప్రభు పాదాల చేత సమర్పించండి. సకల దూతల పునీతుల అతిదూతల ప్రార్థన సహాయం కోరుకుంటూ తల్లి మరియ ప్రార్థన సహాయం అడిగి వేడుకుంటూ ఈ ఆరాధనను మనందరికీ ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలాగున మార్చాలని మారాలని ప్రార్థన చేసుకుందాం. దేవ వరప్రసాదం చేతా నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ఆలకించటానికి ఈ ఆరాధనలో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనము నిన్నటి దినాన ధ్యానించినటువంటి దేవుని యొక్క వాక్కు, సాబత్తు దినము పరిశుద్ధముగా ఆచరించాలి. ఈరోజు మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. నిన్న సబత్ ఈస్ హోలీ అనేటువంటి మొదటి భాగాన్ని ధ్యానించారు. ఈరోజు రెండవ రోజు సబత్ ఈస్ హోలీ అనేటువంటి రెండవ అంశాన్ని రెండవ భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందువలన ఒకవేళ మీరు నిన్నటి దినాన టాక్ మిస్ అయి ఉంటే ప్రియులారా యూట్యూబ్లో సబత్ ఈస్ హోలీ, సబత్ దినం పరిశుద్ధమైనటువంటి దినమని ఒక టాక్ ఉంది, అది మీరు వినండి. అప్పుడు మీకు దానికి అనుకూలంగా కంటిన్యూషన్గా ఈ రెండవ రోజు రెండవ భాగము కూడా మీరు వింటే మీకు ఆ కంప్లీట్ టాక్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనము
బ్రతుకున్నంత కాలం దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధి మనకు కలగాలండి. మీ కుటుంబం ఆశీర్వదించబడాలండి. మీ భవిష్యత్తు దేవుడు బాగా చేయాలనుకుంటే నీ కృషి ఫలితము నీ చేతికి రావాలండి. మీ కష్టార్జితం నీవు అనుభవించాలండి. ప్రియులారా, సాబత్తు దిన నియమాలు ప్రతి ఒక్క దేవుని బిడ్డ పాటించవలసినదే. అది మూడవ ఆజ్ఞ. తండ్రి దేవుడు మనకిచ్చాడు, యేసుక్రీస్తు దానిని చక్కగా బోధించాడు. ఈ ఆరాధనలో ఈ వాక్య పరిచర్య ద్వారా ప్రియులారా, ఎంతో ప్రేమతో మీ కుటుంబం బాగుపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని పట్ల భయభక్తి కలిగి బిడ్డలుగా మీరు జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఈ పరిచర్య ద్వారా నీ పిల్లలు దీవించబడాలని ఆశిస్తూ ఉన్నాను. అప్పుల సమస్యలకి మీరు పాలవ్వకుండా మీ చేపట్టే పనులలో మీకు విజయం కలగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అందుకే ఈ సబత్ దిన ఆచరణ ఎంత ప్రాముఖ్యమైనదో అని మీరు వినాలి, మీరు దాన్ని ఆచరించాలి. అలాగే ఎంతో మందికి మీరు ఈ వీడియోని పంపించి షేర్ చేయండి. దేవుని సువార్త పరిచర్యలో మీరు కూడా భాగస్థులుగా మారుతారు. మీ ద్వారా ఒక కుటుంబం బాగుపడితే, మీ ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి తిరిగి వస్తే, మీ ద్వారా దేవునికి మహిమ కలిగితే ప్రేమలారా, అది ఎంతో గొప్ప కార్యం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, నిన్న మనము రెండు అంశాలు ధ్యానించాం. మొదటి అంశం ఏంటంటే, దేవుడు ఆరు రోజులు సృష్టిని పూర్తి చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడని, ఏడవ రోజు సాబత్తు దినముగా దాన్ని పరిశుద్ధపరచాడని, ఆ ఆచరణ దేవుని బిడ్డల మనకు కావాలని మన మొదటి అంశం ధ్యానించాం. అలాగే రెండవ అంశంలో ప్రియబిడ్డలారా, సాబత్తు మనం ఎందుకు ఆచరించాలంటే, తండ్రి దేవుడు ఐగుప్తు నుండి బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను తన బాహుబలముతోనూ తన శక్తితోనూ అక్కడి నుంచి విడిపించి తేను పాలు ప్రవహిస్తున్న కానాన్ దేశానికి నడిపించాడు. అలాగే ఆ తండ్రి దేవుడు ఏకైక కుమారుడు యేసు క్రీస్తు తన సిలువ పాటల మరణ ఉత్థానము ద్వారా మనల్ని పాపము నుండి శాపము నుండి సైతాన బంధకాల నుండి విడిపించాడు. ఈ జ్ఞాపకము మనము సాబత్తు దినము ఆదివారం కొనియాడుతున్నాం. ఈ రెండు అంశాలను మనం నిన్నటి దినాన్న ధ్యానించి ఉన్నాం. ఈరోజు పిల్లారా, మూడవ అంశం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మూడో అంశం ఏంటంటే, సాబత్తు దినము దేవుడు తన బిడ్డలతో అనగా నీతో నాతో చేసినటువంటి శాశ్వత ఉటంపటికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మూడవ కారణం, ద థర్డ్ రీజన్, ఎందుకు మనము సాబత్తు దినము ఆదివారం పరిశుద్ధంగా ఆచరించుకోవాలి. ప్రియులారా, వాక్యం మనకి దానికి ఆన్సర్ ఇస్తూ ఉంది. నిర్గమకాండం 31వ అధ్యాయంలో 16-17 రెండు వచనాలు ఒకసారి విందామా. నిర్గమకాండం 31వ అధ్యాయము 16-15 వచనములో ప్రియులారా, మనం వాక్యములో చదువుతూ ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మన పితామహరులతో ఉటంపడిక చేసుకున్న దేవుడు. ఆ ఉటంపడికకి జ్ఞాపకం ఒక ఆదివారము, ఒక సబతు దినం. విందామా దేవుని వాక్యం. మీరు ఆరు రోజులు పని చేసుకోవచ్చును, కానీ ఏడవ నాడు విశ్రాంతి దినము, అది ప్రభువునకు పవిత్రమైనది. ఆ దినము పని చేయువాడు మరణమునకు పాత్రుడగును. ఇజ్రాయేలులో తరతరముల వరకు విశ్రాంతి దినమును నిత్య నియమంగా పాటింపవలను. నాకును ఇజ్రాయేలుకు మధ్య ఈ విశ్రాంతి దినము శాశ్వత చిహ్నంగా ఉండును. ప్రభుడైన నేను ఆరు రోజులు భూమి ఆకాశమును సృజించి ఏడో నాడు పని చాలించి విశ్రాంతి పొందితిని అని చెప్పెను.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది దేవుడైన యావే చాలా ఉటంపడికలు చేసుకున్నారు నోవాతో ఉటంపడిక చేసుకున్నాడు అబ్రహాముతో చేసుకున్నాడు మోషేతో చేసుకున్నాడు ఇజ్రాయేలుతో చేసుకున్నాడు 10 ఆజ్ఞల ద్వారా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా గమనించండి ఆయన చేసినటువంటి చివరి ఉటంపడిక యేసు క్రీస్తు రక్తములో ఆయన చేసినప్పుడు ప్రియులారా ఏం జరుగుతూ ఉందంటే ఈ ఆజ్ఞలు శిరస్స వహించినప్పుడు నేను మీ దేవుణ్ణి మీరు నా సొంత ప్రజలు ఇదే ఉటంపడికకి అర్థం నిన్న దీని గురించి చక్కగా నేను బోధించాను ఈ ఉటంపడిక పాటిస్తే మీరు నా సొంత ప్రజలు నేను మీ దేవుణ్ణి ఇది ఆ ఉటంపడికకి అర్థం ప్రియులారా ఆదివారం క్యాథలిక్స్ దేవుని బిడ్డలు సిద్ధపడి నువ్వు గుడికి వెళ్తున్నావంటే నువ్వు ఏమి చాటి చెప్తూ ఉన్నావు ఉటంపడికకి నిబంధనలో ముద్రించబడినటువంటి ఒక కుటుంబం నీదని ఉటంపడికలో ముద్రించబడినటువంటి ఒక బిడ్డ నువ్వని నువ్వు సాక్షిగా మారుతూ ఉన్నావు సద్దుతో వినండి ఆదివారం ఏదో కర్మం ముగించే రోజు కాదు అమ్మయ్యా ఒక పని అయిపోయిందిరా బాబోయ్ అని అంటారు కొంతమంది ఉదయం గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తే ప్రియులారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక క్యాథలిక్స్ బిడ్డకి దేవుని బిడ్డకి ఆదివారం నువ్వు లేచి సిద్ధపడి రెడీ అయ్యి నీ గుడికి వెళ్ళి ఆదివారం పరిశుద్ధంగా ఆచరించి నీ ఇంటికి రావటం అంటే ప్రియులారా నువ్వు ఉటంపడికలో ముద్రించబడినటువంటి ఒక బిడ్డ అని సాక్షిగా మారుతూ ఉన్నావు ఉదాహరణ మీ ఊర్లో మీ గ్రామంలో మీ ఇరుగు పొరుగు వాళ్ళు ప్రియులారా ఎంతోమంది అన్యులు ఉండవచ్చు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు దేవుని పట్ల నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు ప్రియులారా ప్రతి ఆదివారం నీవు నీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్న భార్య భర్త పిల్లలతో కలిసి నీవు ఆదివారం గుడికి వెళ్తున్నావంటే పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నావంటే ఆ ఆదివారం ఏ పని చేయకుండా ఈ ఇంట్లో ఎవరితో పని చేయించుకోకుండా నీ ఇంట్లో విశ్రాంతి పొలములో విశ్రాంతి పని మనుషులకు విశ్రాంతి అన్నిటికీ విశ్రాంతి ఇచ్చి నీవు ఆ సాబతను పరిశుద్ధంగా ఆచరించటం వలన నువ్వు ఎలా సాక్షిగా మారుతూ ఉన్నావంటే అందరి ముందు నీవు ఉటంపడికలో ముద్రించబడిన బిడ్డ అని నువ్వు నోటితో చెప్పకుండా సాక్ష్యమిస్తూ ఉన్నావు సాక్ష్యం అంటే పెద్దగా అరిచి చెప్పుకుంటూ తిరిగే అవసరం లేదు ఏ ఒక్క మాట్లాడకుండా నువ్వు సాక్షిగా మారుతూ ఉన్నావు ఏంటి కేవలం ఆదివారం పరిశుద్ధంగా ఆచరించటం వలన నీవు అందరి ముందు సాక్షిగా మారుతూ ఉన్నావు ఎవరికి నిన్ను దాస్యతను విడిపించి నీతో నూతన ఉటంపడిక చేసినటువంటి యేసు క్రీస్తు రక్తానికి నువ్వు సాక్షిగా మారుతూ ఉన్నావు కేవలం పరిశుద్ధంగా ఆచరించటం వల్ల మాత్రం చాలు నీ స్నేహితులు హిందువులు ఉంటారే నీ స్నేహితులు ముస్లింస్ ఉంటారే వాళ్ళందరికీ తెలుసు అరే ఆదివారం వీడు ఏ పని చేయడు ఆదివారం ఈ సినిమాకి షికారులకి పోడు ఆదివారం తాగటానికి తిరగటానికి ఉన్న స్థలం కాదు రోజు కాదని ప్రియులారా నువ్వు ఎంతమంది అన్యుల ముందు సాక్షిగా నిలబడుతూ ఉన్నావు నీ సాబత్తు ఆచరణము ద్వారా నీవు చాటి చెప్తున్నాయమని నా దేవునికి మహిమ కలిగే రోజుగా నా దేవునికి ఘనత చెల్లించే రోజుగా నువ్వు దాన్ని పాటించినప్పుడు దేవుడు అంటాడు ఇదిగో నా బిడ్డ యేసుక్రీస్తు జ్ఞానస్నాన సమయంలో యోర్దాన్ నదిలో దేవుని స్వరం వినపడింది ఏమని ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనయందు నేను ఆనందిస్తూ ఉన్నాను ప్రియులారా నిన్ను చూసి నీ కుటుంబాన్ని చూసి నీ సాబత్తు ఆచరణ ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉందా ఒక నిమిషం ఆలోచించుకో ఆలోచించుకో సాబత్తు ఆచరణ ద్వారా
నువ్వే నీ దేవునికి సాక్షిగా మారుతున్నావు. ఈ సాక్ష్యం నీ జీవితములో ఉందా? ఈ సాక్ష్యం నీ ఇంట్లో ఉందా? కొంతమందికి నేను క్యాథలిక్ అని దేవుని బిడ్డనని చెప్పటానకే సిగ్గు. నేను క్యాథలిక్ బిడ్డ అని, నేను క్రిస్టియన్ అని చెప్పటానకే సిగ్గుపడతారు. సాబత్ దిన ఆచరణ అంటే దానికి మూడవ కారణం ఇదే, యు ఆర్ ఎ విట్నెస్ టు జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, సాబత్ దిన ఆచరణలు చివరి ఆఖరి అంశము నాలుగో అంశం. ఈ సాబత్ దినము మనం ఎందుకు పరిశుద్ధంగా ఆచరించుకోవాలంటే, యేసు క్రీస్తు తన బిడ్డల నుండి కోరుకున్నటువంటి శ్రేష్టమైన అంశమే, మనము క్యాథలిక్స్ దేవుని బిడ్డలమైన మనం మన శరీర మనస్సు ఆత్మలను పరిశుద్ధంగా కాపాడుకోవాలని, పరిశుద్ధముగా ఉండాలని, పరిశుద్ధముగా చూసుకోవాలని ఆయన ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధతలో నువ్వు నేను పాలు పంచుకుంటున్నాం ఆదివార సాబత్ దిన ఆచరణ ద్వారా. ఒకసారి వాక్యం అంటామటలారా, హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం 10వ వచనము 25వ వచనం, ఈ మూడు వాక్యాలు ఒకసారి విందాం. గమనించండి, మీ దగ్గర బైబిల్ ఉండే తీసుకోండి బిడ్డలారా. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మొదటిగా 5వ వచనం విందామా? ఈ కారణం చేతనే భూలోకమును ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. చదువుతామా 10వ వచనం రెండవ అంశం. యేసుక్రీస్తు దేవుడు తనను కోరుకున్నట్లనే అర్పించెను, కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యార్పణం చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. 25వ వచనం విందామా? సంఘ సమావేశమున మానుకోట కొందరుకు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశముగుటయను అలవాటును విడనాడక ప్రభు దినము సమీపించుచున్నదని ఒకరిని ఒకరు మరింతగా ప్రోత్సహించుకుందము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము ఈ ఆఖరి అంశం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటంటే, సాబత్ దినం దేవుడు ఎందుకు పరిశుద్ధపరచారండి? ప్రియులారా, మనం ఒకటి అర్థం చేసుకోవాలి, నీ దేవునికి బలులు కానుకలు ఏది అవసరం లేదు. హలో, వాక్యం పలుకుతూ ఉంటుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మరి కానుకగా నీవు దేవునికి ఏమిస్తావు? ఆకాశం అతనిదే, భూమి ఆయనదే, ప్రపంచంలో ఉన్న సర్వస్వమాన సృష్టించినదే. ప్రియులారా, మరి దేవునికి నువ్వు ఏం కానుక ఇస్తావు? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందువలన సాబత దినం పరిశుద్ధంగా ఆచరించటమంటే, ప్రియులారా, ఆ దినములో నువ్వు నీ శరీర మనస్సు ఆత్మలను పరిశుద్ధంగా కాపాడే రోజే, నీ ఇంటిని పరిశుద్ధపరిచే రోజులు సాబత దినాలు, నీ పిల్లలని దేవుని మార్గములో పరిశుద్ధంగా నడిపించే రోజులు ప్రియులారా సాబత దినములు ఆదివారం. ఎందుకు? యేసు క్రీస్తే ప్రియులారా మన నుంచి కోరుకున్నది వేరే ఏది కాదు. రోమపత్రిక
పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచన వాక్యం వెలుగుతుంది, దేవునికి స్వీకార్యమైన పరిశుద్ధ యాగబలిగా నీ శరీరమును దేవునికి అర్పించుకోమని ఆయన కనికరమని బట్టి నిన్ను నేను అర్థిస్తూ ఉన్నాను కోరుకుంటున్నానని పౌలు రాశాడండి ప్రియపిల్లారా. దానికి అర్థం ఇదే, నీవు అక్కడ చెల్లించిన కానుకలు దేవునికి అక్కర్లేదు, నువ్వు అక్కడ పోయి చేసినటువంటి ఏదో పెద్ద ఏదో పని వలన క్రియల వలన దేవునికేం ఒరిగేది లేదు. సాబత్తు ఆచరణ ఎందుకు చేయాలంటే ప్రియపిల్లారా, నీ శరీర మనస్సు ఆత్మలకి పరిశుద్ధత కావాలి, నిర్మలత్వం కావాలి. ఒకవేళ సోమవారం నుండి శనివారం వరకు పని పట్టణంలో మునిగి ఉండి వ్యాపార వ్యవసాయ బిజినెస్లో ఉండి అన్యులతో తిరిగి ఒకవేళ ఏమైనా పాపానికి ఏమైనా దోషానికి ఏమైనా బలహీనతలకి నీవు పడిపోయి ఉంటే సాబత్తు దిన ఆదివారం నీవు నిన్ను కడిగి శుద్ధి చేసుకోవటానికి, నీ పిల్లల్ని కడిగి శుద్ధి చేసుకోవటానికి, ఇల్లు శుద్ధి చేసుకోవటానికి, దేవునికి పరిశుద్ధమైనటువంటి ఒక బలి అర్పణగా మారటానికే సాబత్తు దినము దేవుడు మన కోసం కేటాయించి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒకసారి విందామా రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం ఎంత బాగుందంటే, మర్చిపోవద్దు సాబత్తు దినము ఆయన కోరుకున్నది ఆయనకి నువ్వు కావాలి, నీ శరీరం కావాలి, నీ మనస్సు కావాలి. విందామా, కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును ఆయన సజీవ యాగముగు మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బతిమాలుకునుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా ఆయనకి కావలసినది నువ్వు కావాలి, నీ శరీరం కావాలి, నీ మనస్సు కావాలి, నీ ఆత్మ కావాలి, నువ్వు కావాలి నీ దేవునికి. ఆదివారం పోయి ఏదో ఒక్కడ చెల్లించి వచ్చేది కాదు, ఆదివారం పోయి అక్కడ సంతకం పెట్టి హాజరగొట్టి వచ్చేది కాదు, నువ్వు నిన్ను తీసుకెళ్ళాలి దేవుని ఆలయానికి ఒక కానుక అర్పించటానికి, పరిశుద్ధమైనటువంటి యాగబలిగా సజీవ యాగబలిగా వారం వారం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం నిన్ను నువ్వు కడిగి శుద్ధి చేసుకుని దేవునికి సంప్రీతికరమైనటువంటి ఒక అర్పణగా నువ్వు నిన్ను అర్పించుకోవటానికి సిద్ధపడే రోజే ప్రియులారా ఆదివారం సాబతు దినం. ఈ సిద్ధపడడం ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి అని ప్రియులారా మన రోమన్ కత్తోలిక థియోలజీలో అలాగే మనకు విశ్వాస పరంపరలో ప్రియులారా యూకరిస్టిక్ ఫాస్ట్ అని ఒకటి ఉంటుంది. మా ఇంట్లో మా అమ్మ ప్రియులారా ఆదివారం ఎలా తనను తాను సిద్ధం చేసుకుంటారో నేను చూసి పెరిగాను. శనివారం రాత్రి ఆమె భోజనం చేసిన పిదప్ప, గమనించండి, శనివారం రాత్రి భోజనం అయిన తర్వాత ఆదివారం గుడికి వెళ్ళి దివ్య ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చే వరకు ఏది కూడా తినే త్రాగే అలవాటు మా అమ్మకి లేదు. హలో సదుతో వినండి, మా అమ్మ ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంది, మా అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయారు, ఇద్దరు దేవుని సన్నిధిలో ఉన్నారు, కానీ నేను వారి పట్ల దేవునికి రోజు కృతజ్ఞత థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రియులారా అంతటి ఒక బంగారు తల్లిదండ్రులు నాకు దేవుడు ఇచ్చాడు, నన్ను దేవుని మార్గములో ఆదివార పరిశుద్ధమైన ఆచార క్రియలలో భయభక్తిలో నన్ను నడిపించారు. కాబట్టి మా అమ్మ ఇంట్లో చేసిన పనియే, శనివారం రాత్రి భోజనమైన తర్వాత ఆదివారం గుడికి వెళ్ళి సప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చే వరకు ఏది తినేది కాదు, ఏది త్రాగేది కాదు. ప్రియపడ్లారా అటువంటి ఒక ఫాస్ట్ మా అమ్మ చేసేది. అంత కఠినమైనటువంటి తయారు ప్రిపరేషన్ కాకపోయినా ఒక యూకరిస్టిక్ ఫాస్ట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే ప్రియపడ్లారా దివ్య ప్రసాదం స్వీకరించే ఒక గంట ముందు వరకు నువ్వు ఏది తినవద్దు, ఏది త్రాగవద్దు అనేటువంటి ఒక నియమం. అనగా ఇప్పుడు 8 గంటలకు మాస్ ఉంది అనుకోండి, 8 గంటలకు మాస్ ఉంది అనుకోండి, నీవు కనీసం 7 గంటల వరకు ఏమైనా తినవచ్చు త్రాగవచ్చు కనీసం, ఓకే,
ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒక గంట సేపు నువ్వు ఏం తినకుండా ఏం త్రాగకుండా నువ్వు దేవ సప్రతాను స్వీకరించడానికి నిన్ను నీవు శుద్ధపరచుకోవాలని ఒక నియమం ఒక రూల్. ఎంతమంది ప్రియులారా కనీసం యూకరిస్టిక్ ఫాస్ట్ అయినా పాటిస్తారు? ఆదివారమే పిక్నిక్లు, ఆదివారమే మందు పార్టీలు, ఆదివారమే సినిమాలు, ఆదివారమే షికార్లు, ఆదివారమే పిల్లలకి ట్యూషన్, ఆదివారం పిల్లలకి ట్యూషన్. ప్రియులారా ఏమనుకుంటారు? ఆదివారం ట్యూషన్ పడితే ఓ పది మార్కులు మా పాపకి మా కూతురికి కొడుకుకి ఎక్స్ట్రా వస్తే ఎంత బాగుంది అనుకుంటారు. ఆదివారం ఉద్యోగం చేసి ఆదివారం పని చేసి ఆ రోజు కనీసం ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తే డబ్బు సంపాదించాలని డబ్బు సంపాదించాలని స్వార్థం కావాలని మార్కులు రావాలని ఎదగాలని పెరగాలని. ప్రియులారా మనుషులకి స్వార్థం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆదివారానికి మిగిలి రోజులకి వ్యత్యాసం లేకుండా పోయింది. ప్రియులారా ఆదివారం ఒక్కరోజు పరిశుద్ధంగా ఆచరించి ఏ పనులు చేయకుండానే ఉంటే దేవుడు నీకు ఎలాంటి దీవెనలు ఎలాంటి ఆశీర్వాదాలు వాగ్దానం చేసి ఉన్నారో విందామా. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయములో 20వ వచనంలో బిడ్డలారా నీ దేవుడు ఎంత సమర్థుడో వాక్యం పలుకుతుంది. నీ దేవుడు శ్రీమంతుడు అని ఒక వాక్యం బైబిల్లో ఉందండి. ప్రియులారా మన దేవుడు శ్రీమంతుడు. ఒకసారి విందామా. ఆయన అన్ని నీకు కుమరిస్తాడు ఇస్తాడు. 3వ అధ్యాయం 20వ వచనం. మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను ఊహించిన దానికంటేను ఎన్నియో రెట్లు అధికంగా నెరవేర్పగలడు. నీవు కోరుకున్న దానికంటే నీవు ఊహించిన దానికంటే ఎక్కువ నీకు ఇవ్వగలిగే సమర్థుడు నీ దేవుడు అని నీకు నమ్మకం ఉందా? ఆదివారం ఒకరోజు పని చేయకపోతే ఏం పెద్ద కొంప మిగిలిపోతుందండి బిడ్డలారా? ఆదివారం ఒకరోజు నీ పిల్లలకి ట్యూషన్ ఇవ్వకపోతే ఏం పెద్ద కొంప అంటుకొని పోతుందండి? ఆదివారం ఒకరోజు మీ ఇంట్లో పని మనుషులను పిలిపించి పనులు చేయించకపోతే చేయకపోతే ఏం నాశనమవుతుంది బిడ్డలారా? ఆదివారం నీవు చేయవలసిన పని ఉదయమే లేచి పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొనండి. ఇంటికి వచ్చి ప్రియబిళ్ళారా ఆ రోజు విశ్రాంతి దినంగా పరిశుభ్ర రోజులుగా వాక్యం చదవండి, ఇంట్లో ప్రార్థన చేయండి, మంచి కార్యాలు చేయండి. మీ ఇంట్లో మీ గ్రామంలో ఎవరైనా అనారోగ్య అవస్థలో మంచం పట్టి ఉన్న రోగులు ఉంటే ప్రియులారా రోగులని ఆదుకునండి, రోగులను సందర్శించండి. అలాగే అనాథ మందిరాలు, అనాథ ఆశ్రమాలు, ముసలి వాళ్ళ ఆశ్రమ మందిరాలు ఉన్నాయి. హాస్పిటల్స్లో ఎంతోమంది రోగులు ప్రియులారా ఎవరికి కాని వ్యక్తులుగా ఉన్నారు. ప్రియులారా చారిటీ వర్క్స్, కనీసం ఒక రోగిని సందర్శించండి, ఒక ఇంటికి వెళ్ళి వారిని సందర్శించండి, ఒక హాస్పిటల్కి వెళ్ళండి. ప్రియులారా ఇప్పుడు కరోనా వలన నేను వెళ్ళమని చెప్పట్లేదు, ఈ కరోనా కాలం అయిన తర్వాత ప్రియులారా మీరు వెళ్ళి కనీసం ఒక వారం ఒకసారి అయినా ఇక నెలకి ఒకసారి అయినా ప్రియులారా క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ వార్డుకి వెళ్ళాలి. నువ్వు తల నుండి అది కాళ్ళ వరకు ఒక మనిషికి శరీరములో ఇన్ని అవయవాలు ఉంటే ఒక్కొక్క అవయవంలో క్యాన్సర్ వచ్చి పెద్ద పెద్ద పుండులాగా కుళ్ళి కుషించిపోతూ వేదనతో ఏడుస్తూ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒక్కొక్కరు పడుతున్న బాధ చూడాలి. మీ గ్రామంలో మీ ఊర్లో ఎక్కడైనా క్యాన్సర్ హాస్పిటల్ ఉండే, క్యాన్సర్ వార్డు ఉండే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండే వెళ్ళి చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడు తెలుసది ప్రాణమంటే ఎంత విలువ ఉందో, దేవుడు అంటే ఎంత గొప్పవాడో తెలుస్తుంది. మీ పిల్లలను తీసుకెళ్ళి చూపించాలి.
కొన్ని అనాథ మందిరాలు సందర్శించు. ఇంటి దగ్గర ఉన్న రోగులు ఎవరైనా పడి ఉంటే వెళ్ళి చూడు వారిని. ఒక 5 నిమిషాలు కూర్చో వాళ్ళతో, వాళ్ళ కోసం ప్రే చేయి. ఆదివారం కొన్ని చారిటీ క్రియలు చేయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి సిరి సంపదలో కనీసం ఒక 10వ వంతు 10% ప్రియులారా చారిటీ కార్యాలు చేయటానికి ఆదివారం వినియోగించుకో. అది ట్యూషన్కి పిల్లలకి ట్యూషన్ చెప్పే టైం కాదు, సినిమాలు చూసి కూర్చున్న టైం కాదు, పిక్నిక్ వెళ్ళే టైం కాదు, వ్యాపారం వ్యసనం చేసే బిజినెస్ కాదు, మందు బాటిచ్చి పెట్టుకున్న టైం కాదు. ఇది నేను ఎందుకు చేసుకున్నావు? ఆదివారం ఖాళీ కాబట్టి, ఆదివారం హోలీడే కాబట్టి. ప్రియులారా ఇది చేయాలా? ఒకరోజు లీవ్ పెట్టి చేసుకోండి. పిక్నిక్ వెళ్ళాలా? వన్ డే లీవ్ పెట్టి వెళ్ళండి. అప్పటికి నొప్పి వస్తుంది కదా, కొద్ది నొప్పి కలుగుతుంది కదా. ఎందుకు? వన్ డే సాలరీ పోతుంది. ఆదివారం ఇది అన్నిటికీ టైం. ప్రియులారా చేయవద్దు, చేయవద్దు. ఇజ్రాయెల్ ప్రజలకు జరిగినటువంటి సంఘటన, వారి పాఠం మనం నేర్చుకోవాలి. మన పూర్వీకులకు జరిగిన సంఘటనలు మర్చిపోవద్దు. అందుకే నేను అన్నాను, గతం మర్చిపోవద్దు. ఏం జరిగిందో, ఏం జరిగాయో అది మర్చిపోవద్దు. బిడ్డలారా సాబతు దినం పరిశుద్ధంగా ఆచరించి ఎవరు ఏది నష్టపోరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు నెహేమియా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా సాబత్తు దినము ఎంత పరిశుద్ధంగా మనం ఆచరించాలో అనేటువంటి అంశాన్ని చక్కగా నేర్పించి ఉన్నాడు. అందువలన సాబత్తు దినం గురించి, ఆ సాబత్తు దినం పరిశుద్ధంగా మనం ఆచరించకపోతే ఎలాంటి దేవుని శిక్షకి మనం గురి అయిపోతూ ఉన్నామో, ఎలాంటి వినాశనానికి మనం గురి అయిపోతూ ఉన్నామో అని ప్రవక్తలు పలికినటువంటి సందేశములు ప్రియులారా మనము ఆలకించబోతూ ఉన్నాం. మొదటిగా యెషయా ప్రవక్త గ్రంథం తీసుకుందామా. యెషయా ప్రవక్త గ్రంథం 56వ అధ్యాయములో మనము 2వ వచనము అలాగే 7వ వచనము, ఈ 2 వచనాలు ఒకసారి మనం విందామా. యెషయా ప్రవక్త గ్రంథం 56వ అధ్యాయము 2వ వచనము అలాగే 7వ వచనం. విశ్రాంతి దినమున అపవిత్రము చేయక దానిని పాటించు వారిని దీవింతును. గమనించండి, దేవుడు ఇచ్చిన మాట ఏంటి? విశ్రాంతి దినమును అపవిత్రము చేయకుండా విశ్రాంతి దిన నియమాలు మీరు పాటించి దానిని పవిత్రంగా మీరు చూసుకుంటే నేను నిన్ను దీవిస్తాను. దీవెనలు వచ్చే మార్గం బిడ్డలారా, ఆశీర్వాదం పొందుకున్న మార్గమే సాబత్తు దినం పరిశుద్ధముగా ఆచరించటం అనేది. ఇంకా చెడు కార్యములకు పాల్పడిన వారిని నేను ఆశీర్వదింతును. గమనించండి, చెడు కార్యములు చేయకుండా, దుష్కార్యములను సాబత్తు దినములు చేయకుండా నీవు దేవునికి పరిశుద్ధమైనటువంటి దినముగా సాబత్తు దినము ఆచరిస్తే నిన్ను దేవుడు దీవిస్తాడు. ప్రియులారా, మనిషికి దేవుని దీవెనలు తప్ప ఏం కావాలండి? దీవెనలు ఆశీర్వాదములు షాపులో కొనుక్కునేది కాదు, నీ స్నేహితులు ఫ్రెండ్స్ని ఇంటికి తెచ్చిచ్చేది కాదు. ఎవరి ద్వారా? మనిషి ద్వారా దీవెనలు రావు. మనుషులు మాట్లాడతారు తప్ప ప్రియులారా దీవెనలు నీకు రావాలంటే ఆ దేవుని నుంచి రావాలి తప్ప వేరే ఎక్కడి నుంచి మనకు రాదు. దానికి సులువైనటువంటి మార్గమే దేవుని పట్ల భయభక్తితో, దైవ ప్రేమతో, దైవ విశ్వాసముతో సాబత్తు దినము పరిశుద్ధముగా ఆచరించండి చాలు. నీకేం నష్టపోయేది లేదు, నీకేం సొమ్మపోయేది లేదు. ఏదో సాబత్తు దినం ఆదివారం ఏదో సంపాదించుకుంటానని చెప్పి నీ పోయి రకరకాల పనులు చేయటం వల్ల నీకేం వచ్చేది లేదు. నీ పిల్లలని సాబత్తు దినం ఆదివారం ఎక్స్ట్రా ట్యూషన్కి పంపిస్తే దానివల్ల ఎక్స్ట్రా మార్క్ వస్తుంది, పాస్ అవుతుంది అని అనుకోవటం తప్పు. దేవుడు జ్ఞానం ఇస్తే బిడ్డలారా అది చాలు. ఆ జ్ఞానం లేకపోతే
నీ రేయనక పగలనక నీ పిల్లల్ని కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పించుకున్నా, ప్రియులారా, విజయం దేవుని నుంచి రావాలి. ఎంత చక్కటి వాక్యం చూడండి. అలాగే మనం విందాం బిడ్డలారా, 7వ వచనం. నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థన మందిమున మిమ్ము సంతోషచిత్తులను గావింతును, నా బలిపీఠంపై మీరర్పించు బలులను దహన బలులను స్వీకరింతును, నా మందిరముకు సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆదివారం మనం ఏం చేస్తున్నాం? దేవాలయమునకు వెళ్ళి పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొంటున్నాము. మీరు పరిశుద్ధ బలిభోజనం పెట్టేస్తారు, ఎన్నో రకరకాల ప్రార్థనలు మీరు ప్రభు సన్నిధిలో చేస్తారు. ఇక్కడ వాక్యం ఏముంటుందండి? మీరు చేసే ప్రార్థనలు ఎప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, కానీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా, నువ్వు చేసే ప్రార్థనలకి జవాబు దొరుకుతూ ఉందా లేదా, నువ్వు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలో స్వీకార్యమా కాదా అని మీకు తెలియదు కదా. ఇక్కడ వాక్యం పలుకుతుంది, నీ ప్రార్థన నేను ఆలకిస్తా, నీ ప్రార్థన నేను వింటా, నీకు దీవెనలు నేను కుమ్మరిస్తా. ఎప్పుడు? నా పవిత్ర దినములో, సాబత్ దినములో, నా ఆలయములో నువ్వు వచ్చి దేవునికి అర్పించబడినటువంటి ఆ దినము పరిశుద్ధముగా ఆచరిస్తే ఎంత మంచి వాక్యం చూడండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సాబత్తు దినము దేవునికి మహిమ చెల్లించటానికి, ఆయనతో గడపటానికి, ఆధ్యాత్మిక కార్యక్రమములు మాత్రమే చేయటానికి, చారిటీ వర్క్స్ చేయటానికి, రోగులను సందర్శించటానికి, అనాథులను పరామర్శించటానికి, నీ శరీర మనస్సు ఆత్మలను ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ఆదివారం ఒకరోజు కేటాయించండి. ప్రియులారా, నేను రాసిస్తా మీకు, సాబత్తు దినము నువ్వు కొన్ని నెలలు పాటించి చూడు, నీ కుటుంబంలో ఎలాంటి మార్పు రాబోతుందో, నీ జీవితంలో ఎలాంటి మార్పులు దేవుడు చేస్తాడో, ఎలాంటి అభివృద్ధికి దేవుడు నిన్ను చేపట్టి పైకి లేపుతాడో కొన్ని నెలలు సాబత్తు దినం పరిశుద్ధంగా ఆచరించి చూడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను నిన్న నా వాక్యములు చెప్పాను. ప్రియులారా, మా అమ్మ నాన్నలు ఇంట్లో ఆదివారం ఒక్క పని చేయనీయరు, తెలుసా? ఆదివారం మమ్మల్ని ఇంట్లో ఒక్క పని చేయనీయరు మా అమ్మ నాన్న. నీవు ఆదివారం ఏదో శ్రమించి కష్టపడి సంపాదించి ఏమీ పెద్దగా ఇంటికి తెచ్చొచ్చే అవసరం లేదని మా అమ్మని చెప్పేవాళ్ళు బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా యెషయా ప్రవక్త గ్రంథం తీసుకుంటామా? 58వ అధ్యాయం తీసుకుంటాం బిడ్డలారా. యెషయా ప్రవక్త గ్రంథం 58వ అధ్యాయము 13, 14, 2 వచనాలు. మీరు విశ్రాంతి దినమును పవిత్ర చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు. ప్రియులారా, గమనించండి, విశ్రాంతి దినము సాబత్ దినం పరిశుద్ధమైనది కాబట్టి ఆ రోజు వ్యాపారం వద్దు, ఆ రోజు బిజినెస్ వద్దు, ఆ రోజు డబ్బులు సంపాదించే ఏ పనులను చేయవద్దు. పనులు మానేయి, నీకు 6 రోజులు ఉన్నాయి. సోమవారం నుండి శనివారం వరకు 6 రోజులు కష్టపడి చెమటోర్చి పనులు చేయి, సంపాదించుకో. 7వ రోజు విశ్రాంతి దినం దేవునికి అంకితమైనటువంటి దినం. ప్రియులారా, కష్టపడి కష్టపడి పని చేస్తావే, సపోజ్ ఒకరోజు మీకు బాగలేకపోతే ఏం చేస్తావు నువ్వు? ఆరోగ్యం బాగలేకపోతే ఎక్కడ వెళ్ళి నీవు పని చేస్తావు? నీ మంచం మీద పడి ఉండి ఏం చేస్తావు నువ్వు? ఆరోగ్యం నీ చేతిలో లేదే, నీ భవిష్యత్తు నీ చేతిలో లేదే, నీ ఊపిరి నీ ప్రాణం నీ చేతిలో లేదే, నీ గుండె నీ చేతిలో లేదే. ప్రియులారా, కష్టపడితో సంపాదిస్తావు సరే, ఒక్కరోజు నీకు ఆరోగ్యం బాగలేకపోతే చాలు, నీ సంపాదించినవి అన్నీ కూడా
హాస్పిటల్లో డాక్టర్లకి నర్సులకి వైద్య సిబ్బందులకి మందుల షాపులకు నీవు ఇచ్చేయాల్సి వస్తుంది నీకు. ప్రియులారా, రెండు రోజుల క్రితం నా స్నేహితుడు ఒకడు కాల్ చేశాడు నాకు, బాధతో ఒక మాట అన్నాడు. ప్రియులారా, ఆయన తన జీవితకాలమంతా శ్రమించి సంపాదించిన కొన్ని లక్షలు ఆయన బ్యాంకులో పెట్టి ఇంకా నేను హ్యాపీగా ఉండవచ్చులే, సంతోషంగా ఉండవచ్చులే అని ఆయన ఇంట్లో ఉన్నాడు. ప్రియులారా, ఆయన కూతురికి క్యాన్సర్ వచ్చింది. ఆయన కూతురు క్యాన్సర్ వచ్చింది. ప్రియులారా, నా క్లాస్మేట్ ఏమంటున్నాడంటే, ఫాదర్ గారండి, కేవలం 2 నెలలలోనే నేను సంపాదించినటువంటి 20 లక్షలు పోయాయంట. కూతురికి మంచి వివాహ సంబంధం వస్తుంది, ఈ 20 లక్షలతో చక్కగా ఒక మంచి పెళ్ళి ఏర్పాటు చేసి ఈమెను సంతోషంగా భర్త ఇంటికి పంపించవచ్చు అనే కలలు ఎన్నెన్నో ఆయన మనసులో ఉన్నాయి. కానీ ఏడుస్తూ ఒక మాట అంటున్నాడు, నేను కష్టపడి చెమట రోజు సంపాదించిన 20 లక్షల రూపాయలు ఫాదర్ గారండి 2 నెలలోనే బ్యాంక్ నుంచి పూర్తిగా ఖాళీ అయ్యాయి, ఇక ఏం చేయాలి నాకు అర్థం కాదంటున్నాడు. పరివెళ్ళారా, నువ్వు కష్టపడతావు, సంపాదిస్తావు, ఒక్క రోగం వస్తే చాలు, ఒక్క రోగం వస్తే చాలు. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది కదా, కేర్ హాస్పిటల్లో కరోనా పేషెంట్కి 14 రోజులు చికిత్స చేయటానికి వాళ్ళ బడ్జెట్ ఎంతో తెలుసా? 9 లక్షలు. హలో, సద్దతో వినండి, కరోనా పేషెంట్ని ఇక్కడ హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ చికిత్స చేయాలంటే కేవలం 14 రోజులు చికిత్స. ఏం చేస్తారో వాళ్ళకే తెలుసు, బడ్జెట్ ఎంత? 9 లక్షలు. 14 రోజులు బ్రతకాలంటే 9 లక్షలు. ఒక్క కరోనా వస్తే చాలు కదా నీ సంపాద్యం, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఆస్తి. నీకు కరోనా రాకుండా కాపాడుతాడు నీ దేవుడు. ఆదివారం పరిశుద్ధమైనటువంటి దినముగా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి ఆయనని అంటిపట్టుకుని జీవితం నేర్చుకో, భయభక్తి కలిగి జీవించు, ఆయనపై ఆధారపడు. కరోనా రాకుండా మాత్రం కాదు, నీకు ఉపశమనం కలిగించే దేవుడు ఆయనే. నిర్గమకాండం 15:26 వాక్యం పలుకుతుంది, నీకు ఉపశమనం కలిగించే దేవుడు ఆయనే, రోగం రాకుండా కాపాడే దేవుడు ఆయనే, కరోనా రాకుండా కాపాడేవాడు ఆయనే. ప్రియులారా, ఇజ్రాయేలీల కుటుంబాలను సంహార దూత నుండి దేవుడు కాపాడలేదా? కేవలము గొర్రెపిల్ల రక్తమును వారి ఇంటి గుమ్మం మీద ముద్రించటం వలన మాత్రం? ఎంత చక్కటి సంరక్షణ దేవుడికి ఏర్పడుస్తాడు. ఇంకా ముందుకు విందామా? దానిని సంతోషకరమైన దానిని గాను గౌరవమైన దానిని గాను భావింపుడు. సంతోషకరమైన ఒక రోజుగా, గౌరవనీయమైన ఒక రోజుగా ఆదివారాన్ని, సాబత దినాన్ని నీవు ఆచరించుకో. ఇంకా ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకునుట మానుకునుడు. హలో, ఇదే పని మనం చేసేది, ఆ రోజే ప్రయాణం, ఆ రోజే లేనిపోని ముచ్చట్లు, ఆ రోజే పనులు. ఏదైతే చేస్తూ ఉన్నామో ఇప్పుడు అది చెయ్యవద్దంటున్నాడు. ముచ్చట్లు మానేయి, ప్రయాణం మానేయి, బాధ్యతలు పనులు మానేయి. కొంచెం నొప్పిగా ఉంది కదా, కొంచెం కష్టంగా ఉంది కదా. ప్రియులారా, దేవుని కోసం నీ శరీరానికి, మనస్సుకు, ఆత్మకు విశ్రాంతి కావాలని, నువ్వు నీ భార్యతో భర్తతో సమయం గడపాలని, నీవు నీ పిల్లలతో సంతోషంగా గడపాలని, ఇన్ని సంవత్సరాలు ఆదివారం లేకుండా సాబత దినం పాటించుకోకుండా కష్టపడ్డారే,
ఇప్పుడు ఏమైంది ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు పని పట్టం లేకుండా కూర్చున్నావా లేదా ఇంట్లో అన్ని మూసుకొని కూర్చున్నా లేదా కొంతమందికి భార్య ముఖం చూసి 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 బోర్ కొట్టిందంట భర్త ముఖం చూసి చూసి బోర్ కొట్టిందంట ప్రియులారా ప్రేమ కలిగి ఉండకపోతే భర్త భార్యతో భార్య భర్తతో ఎక్కువ రోజులు కడిసి ఉండలేం ప్రియులారా భార్యతో భర్తతో సమయం గడుపు ఆదివారం పిల్లలతో కూర్చొని కాసేపు ఆడుకో పిల్లలతో కూర్చొని ప్రే చేయి పిల్లలతో కూర్చొని వాక్యం చదువు పిల్లల్ని తీసుకెళ్ళు ఎక్కడికి పిక్నిక్ కాదు నేను చెప్పాను కదా నిన్న హాస్పిటల్లో రోగులను సందర్శించు అనాథలను సందర్శించు బాగలేని వాళ్ళని సందర్శించి కాసేపు ప్రే చేయి మంచి కార్యములు చేయి చారిటీ వర్క్స్ చేయి నువ్వు దీవించబడతావు ఇంకా అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును మిమ్ము భూమి అంతటా మాన్యులను చేయుదును మీరు మీ పితారుడైన యాకోబు వారసభూమిని అనుభవింతురు ఇవి ప్రభు పలుకులు ప్రియులారా అక్కడ మూడు వాగ్దానాలు ఉన్నాయి మళ్ళా వింటామా ఎంత బాగుందో చూడు మళ్ళా వన్స్ అగైన్ అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును అప్పుడు మీకు ఆనందము సంతోషము దయచేయును ప్రియులారా ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబములో ఏం కావాలండి భర్తతో సుఖపడాలని భార్యతో సుఖపడాలని ఆనందంగా సంతోషంగా ఉండాలనే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ పిల్లలతో సంతోషంగా టైం గడపాలనే కదా నీకు సంతానవరం కావాలని ప్రయత్నం చేసావు నువ్వు ఇంట్లో సంతోషం ఇంట్లో ఆనందం ఎప్పుడు వస్తుందంటే నీవు ఆదివారం సబత్ దినం పరిశుద్ధంగా ఆచరిస్తే దేవుడు నీ ఇంటికి సంతోషము సమాధానము ఆనందం తీసుకొస్తాడు అది బజార్లో దొరకదు డబ్బులతో కొనుక్కునేది కాదు చెట్టు మీద కాయిచేది కాదు దేవునిచ్చినటువంటి ఆయన ప్రసన్నత వలన వస్తుంది ఈ సంతోషం ఈ సమాధానం ఈ ఆనందం ఇది నీకు దేవుడు చెమొదటి వాగ్దానం ఇంకా ముందుకు రెండవది మిమ్ము భూమి అంతటా మాన్యులను చేయుదును ప్రియులారా అందరూ ఏం కొరుకుంటారు అందరి ముందు నేను తల ఎత్తి నడవాలి నా బంధువుల ముందు నా చుట్టాల ముందు నా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తుల ముందు నేను తల ఎత్తి నడవాలి నాకు గౌరవం కలగాలి నాకు మర్యాద ఉండాలి ఇదే కదా అందరూ కొరుకున్నది ముసుకేసుకొని గుడ్డేసుకొని తిరగటం సిగ్గుతో తలదించుకుంటూ పోవటం ఎవరికి ఇష్టము లేదు అందరు దేనికోసం ప్రయ చేశారండి నేను ఎక్కడైతే తలదించానో అక్కడ నేను లేవనెత్తబడాలి ఇదే మనుషుల ప్రార్థన నేను ఎవరి ముందు తలదించానో వాళ్ళ ముందే తల ఎత్తి నడవాలి నాకు గౌరవం కలగాలని మీరు కోరుకుంటారు ప్రార్థిస్తారు ఈ గౌరవం ఎప్పుడు వస్తుంది బిడ్డలారా ఎంతో మంది పిల్లలు చేసినటువంటి దోషం వలన పిల్లలు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల పిల్లలు కట్టుకున్న శాపం వలన తల్లిదండ్రులు తల ఎత్తి నడవలేకుండా పోతున్నారండి పిల్లల్ని కనిపెంచావు లక్ష లక్షలు పోసి చదివించావు అన్ని కొనిపెట్టావు కానీ సాబత దినం పరిశుద్ధంగా ఆచరించటం మాత్రం పిల్లలకి నేర్పించలేదు నువ్వు పాటించలేదు వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లల వలనే నీవు సిగ్గుతో తలదించి నువ్వు కూర్చొని ఏడుస్తూ ఎందుకు పిల్లల్ని కన్నామని నువ్వు ఏడుస్తూ ఉంటే ఏ లాభం ఏ లాభం ప్రియులారా వాక్యం పలుకుతుంది తల ఎత్తి గౌరవముతో నీవు జీవించలాగున నిన్ను దేవుడు దీవిస్తాడు సబత్ దినం ఆచరించు పిల్లలతో కూర్చొని దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞత తెలిస్తూ ప్రే చేయి మూడవది చివరిగా మీరు మీ పితారుడైన యాకోబు వారసభూమిని అనుభవింతురు ప్రియులారా ఇది దేవుని వాక్కు బెన్నీ ఫాదర్ వాక్కు కాదు హలో ఇక్కడ బెన్నీ ఫర్ కొత్తగా అని చెప్పట్లా ఇది దేవుని వాక్కు మీ పితరుల వారసత్వము పితరుల భూమిని అవకాశం చేసుకుంటావు ఇప్పుడు ఇలా గమనించండి పూర్వకాలములో మనుషుల సమృద్ధి వారి ఐశ్వర్యము
లక్కించేది బ్యాంక్ బ్యాలెన్స్ లో కాదు, పూర్వకాలములో ఉద్యోగం కాదు వారి సమృద్ధికి నిదానం. ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజల కాలములో ప్రాచీన కాలములో ఒక వ్యక్తికి ఉన్న సమృద్ధి ఐశ్వర్యము దేని మీద ఆధారపడి ఉంది అంటే, ఒకటి వాళ్ళకున్న భూమి, రెండవది పశువులు జంతువులు, ఇవియే ఒక మనిషికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు. అందుకే అబ్రహామును గురించి మాట్లాడుతున్నప్పుడు, యోబును గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రియులారా ఈసాకు యాకోబు గురించి మాట్లాడుతున్నప్పుడు వారి సమృద్ధిని బైబిల్ ఎలా చూపిస్తుందంటే, వాళ్ళకున్న మందలు వాళ్ళకున్న పశువులు ఇవి నీకున్నటువంటి సమృద్ధి. అంత ధనవంతుడుగా ధనవంతులుగా అభివృద్ధి కలిగే వాళ్ళుగా నువ్వు మారుతావు. చివరికి ఎవరి వాక్ ఇది? దేవుడైన యెహోవా దేవుని పలుకులు మాటలు ఇది అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బిడ్డలారా, నెహేమియా ప్రవక్తను తీసుకుందామా? నెహేమియా ప్రవక్త గ్రంథం 13:15-18 వరకు విందామా? నెహేమియా ప్రవక్త గ్రంథం 13:15-18 వరకు సబత్తును గురించి నెహేమియా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకి ఏం బోధించాడు, ఏం నేర్పించాడు విందామా? ఆ రోజులలో యూదీయులు కొందరు విశ్రాంతి దినమున ద్రాక్షసారాయమును తయారు చేయుటను గమనించితిని, మరికొందరు ధాన్యమును ద్రాక్షసారాయమును ద్రాక్షా పండ్లను అత్తి పండ్లను వివిధ బరువులను గాడిదలపైకి ఎక్కించి యెరూషలేమునకు కొనిపోవుటను కూడా చూచితిని, విశ్రాంతి దినమున వానిని అమ్మవలదని హెచ్చరించితిని. తూరు నగర వాసులు కొందరు యెరూషలేమును మకాము చేయుచు చేపలు మరియు వివిధ వస్తువులు పట్టణమునకు తీసుకుని వచ్చి విశ్రాంతి దినమున యూదులకు అమ్ముచుండిరి. నేను యూదా నాయకుల్ని చివాట్లు పెట్టి, మీరు ఎంత పాడు పని చేయుచున్నారు, విశ్రాంతి దినమును అమంగళం పరుచున్నారు కదా. మునుపు మన పితారులెట్టి దుష్కార్యము చేయుట వలననే కదా ప్రభువు ఆ నగరమును నాశనం చేసినది. ఇప్పుడు మీరు మరలా పవిత్ర దినమును అపవిత్రపరిచినచో ప్రభువు కోపించి మునిపటి కంటే అధికముగా ఇజ్రాయేలు నాశనం చేయడా అని హెచ్చరించి తిని. ప్రియులారా, ఇక్కడ మనం ఏం చదువుతూ ఉన్నాం? వారు చేసిన వ్యాపారమే, వారు చేసిన వ్యవసాయం ఇవి అన్నీ, ఈ చేపలు అమ్మటాలు, కొనుక్కోవటాలు, అత్తి పండ్లు, ద్రాక్ష పండ్లు, యూనో ఈ సారాయము, ఇవి అన్నీ ఇజ్రాయేల్ ప్రజల వ్యాపారాలే, వారి బిజినెస్. అంటే ఆదివారం డబ్బులు సంపాదించే పనులలో వారు మునిగి ఉన్నారనమాట. సాబత దినమని, పరిశుద్ధమైన దినమని ఆచరించుకోకుండా బిజినెస్ పని. అంటే ఆదివారం కూడా ఇంకొక 100 సంపాదిస్తే నా పాకెట్లో ఇంకొక 100 మిగులుతుందని బిజినెస్. ఇప్పుడు నెహేమియా ప్రవక్త వారిని అంటే పెద్దలను పిలిపించేమంటున్నాడు. అసలు నీకు బుద్ధి ఉందా? మన పితరులు ఇటువంటి వ్యాపార వ్యవసాయ పనులు చేసి దేవుని శిక్షకి గురి అయినటువంటి సంఘటన మర్చిపోయావా? దేవుడు మంటిపడి కోపపడి మన పితరులను శిక్షించారు, వినాశనానికి గురి అయ్యారు నీ పితరులు, అదిని మర్చిపోయావా అని నెహేమియా గుర్తు చేస్తూ ఉన్నాడు. లారా గమనించండి, ఎజ్రా, నెహేమియా, హగ్గాయి, జెరూబాబెల్ ఈ ఇటువంటి ప్రవక్తలందరూ ఎప్పుడు వచ్చారండి? 845 సంవత్సరాలు. గమనించండి, 1-2 కాదు, 847 సంవత్సరాలు కనాన్ దేశములో ఈ వ్యాపారం, ఈ బిజినెస్ అన్ని చేసుకుంటూ వాళ్ళు డబ్బులు సంపాదించారు. సాబత దినం ఆచరించలేదు. అందువల్ల ఏమైంది? నేను నిన్న చెప్పాను, తూర్పు దిక్కు నుంచి నబుకద్నెజర్ అనేటువంటి బాబులోనియన్ మహారాజు వచ్చి ఇజ్రాయేల్ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేసి 70 వారిని ప్రవాసులుగా కొనిపోయారు, అన్ని నాశనం చేశాడు. సొలొమోన్ మహారాజు అంతంగా కట్టించినటువంటి
యెరూషలేం దేవాలయము కూడా రాయి మీద రాయి మిగిలిపోకుండా అన్ని ధ్వంసం చేశారు, తగలబెట్టాడు. దీన్ని నెహెమియా ప్రవక్త గుర్తు చెప్పిస్తూ ఉన్నాడు. 70 సంవత్సరాలు బాబులోనియాలో ప్రవాసీలుగా ఉండి జంతువుల కంటే పశువుల కంటే హీనమైనటువంటి పరిస్థితిలో దాస్యత్వ వేల చేసుకుంటూ 70 సంవత్సరాల వారు ఉన్నారు. తర్వాత ఇంతమంది నాయకుల ద్వారా ప్రియులారా వారిని మళ్ళా విడిపించి తీసుకొచ్చారు. ఎక్కడికి? కానాన్ దేశానికి. వాళ్ళు పూర్వము గతం మరిచిపోయి మళ్ళా మొదలుపెట్టాడు బిజినెస్, వ్యాపారం, ఇవన్నీ. అందుకే నెహెమియా ప్రవక్త ఎప్పుడు ప్రవాసీలుగా వారు మళ్ళా తిరిగి సొంత దేశానికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు వదిలిపెట్టి ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రవక్త గుర్తు చెప్పిస్తున్నాడు, అసలు మర్చిపోయావా మీ పితరులకు ఏం జరిగిందో, మీ పూర్వీకులకు ఏం జరిగిందో, దేవుడు ఎలా కోపపడి వారిని పూర్తిగా శిక్షించి వినాశనానికి గురి చేశారో మర్చిపోయావా అని నేను వారిని గద్దించి తిని అని నెహెమియా ప్రవక్త అంటుంటే ప్రియపిల్లారా, ఇది ప్రవాసీ కాలం తర్వాత జరుగుతున్న సంఘటన. ప్రియపిల్లారా, నేనిప్పుడు ఈ సాబత్ దిన ఆచరణ విషయాలు మీతో పంచుకోవడం కారణం ఏంటంటే గతం మర్చిపోవద్దు, గతము నుండి పాఠాలు నేర్చుకోవాలి. అన్ అన్రిఫ్లెక్టెడ్ లైఫ్ ఈజ్ నాట్ వర్డ్ ది లివింగ్ అని ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంటుంది. గతములో ఏం జరిగిందో, నువ్వు ఎక్కడి నుంచి పైకి ఎదిగావో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలా శ్రమపడి కష్టపడి పైకి వచ్చావో అని నీ గతం మర్చిపోదు. మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడి ఎంత దైవభక్తితో ఎంత ప్రార్థనతో సాబత్తు దిన పరిశుద్ధంగా ఆచరించి నిన్ను నిలబెట్టారో గుర్తుంచుకోబడలారా. ఇది నెహెమియా ప్రవక్త చెప్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలకి. చివరికి నేను ముగించే ముందు ప్రియులారా, సిరా గ్రంథం 2వ అధ్యాయంలో 10, 11, 2 చదివితే అక్కడ మనకి ప్రభు ఒక హామీ ఇస్తూ ఉన్నారు. అంటే ఆయనని నమ్మి, గమనించండి, బెన్నిఫాదర్ని కాదు, మనుషుల్ని ఎవరు నమ్మవద్దు, దేవుని నమ్మి ఆయన వాగ్దానాలపై ఆధారపడి సాబత్ దినం పరిశుద్ధంగా ఆచరిస్తే, దాన్ని పవిత్రంగా కొనియాడితే, ఆజ్ఞలను చక్కగా పాటిస్తే నువ్వు ఎప్పుడు మోసపోవు, నీ ఏది కూడా నష్టపోవు. ఎందుకంటే ఎవరిచ్చిన మాట? ఇది ప్రభు అయిన దేవుని మాట. అంతేమాత్రం కాదు, నీ పూర్వీకుల చరిత్ర సంఘటన పరిశీలించి చూడు అని దేవుడు సవాలు చేస్తూ ఉన్నాడు. ఈ సిరా గ్రంథం 2వ అధ్యాయము 10, 11 ఒకసారి విందామా? పూర్వతరములను పరిశీలించి చూడు, పూర్వతరములను పరిశీలించి చూడు, టెస్ట్ అండ్ సీ ద జనరేషన్స్ ఆఫ్ ఓల్డ్. Yes, continue. ప్రభువును నమ్మిన ఎవడైనా, ప్రభువుని నమ్మిన వాడు ఎవడైనా భంగపడేనా, భంగపడేనా? నిరంతరం దైవభీతి గలవారెవరైనా దేవుడు అనాధారం చేసానా? తనకు మొరపెట్టిన వారిని, తనకు మొరపెట్టిన వారిని ఎవరినైనా అతడు చేయి విడిచెనా, ఎవరినైనా దేవుడు చేయి విడిచెనా? ప్రభు దయా కనికరం కలవాడు, ఆయన దయా కనికరం కలవాడు, అతడు మన పాపములను మన్నించును, నీ పాపములు ఆయన మన్నిస్తాడు, ఆపదలో నుండి మనల్ని కాపాడు, నీ ఆపదలలో నీకు ప్రమాదం జరిగినప్పుడా, రోగం వచ్చినప్పుడా, ఇబ్బందులు ఉన్నప్పుడా, నీవు విరిగి నలిగి ఏడుస్తూ ఉన్నప్పుడా నిన్ను కాపాడేవాడు ఆయనే. పూర్వతరములను పరిశీలించి చూడమంటున్నాడు బిడ్డలారా. ప్రియులారా, మన తల్లిదండ్రులు మన పూర్వీకులు ప్రియులారా ప్రాచీన కాలంలో ఆధారపడే దేవుణ్ణి, మనుషుల్ని కాదు. ఇక్కడ సవాలు
నువ్వు పరిశీలించి చూడు. ఇదే ఆయన మనకిస్తున్న వాగ్దానం. అందువలన సాబత్ దినాన్ని వ్యాపారం చేయకపోతే నేను నాకేమైనా నష్టం కలుగుతుందా? సాబత్ దినం వ్యాపారం చేయకపోతే నాకేమైనా నష్టపోతుందా? నా పిల్లలకి ఆదివారం ట్యూషన్ ఏర్పాటు చేయకుండా ఒకరోజు వదిలేస్తే వాళ్ళకన్నా బుద్ధి తక్కువ అవుతుందా? ఎగ్జామ్లో మార్కులు తగ్గిపోతాయా? ప్రియులారా, ఇదన్నీ మానవ సంబంధమైనటువంటి బుద్ధి శూన్యమైనటువంటి ఆలోచనలే. జ్ఞానం, బుద్ధి, తెలివి, ఇంటర్వ్యూలు, మార్కులు, ఉద్యోగము అన్ని ప్రసాదించేది ఆయనే. నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయనే. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎక్కడ అడుగుపెట్టాలో, ఏది మంచిది, ఏది మంచిది కాదని నీకు బుద్ధి ఇచ్చేది ఆ పరిశుద్ధాత్మదేవుడే. వాక్యం పలుకుతుంది, మానవ బుద్ధి నిన్ను పడద్రోవ పట్టించును. నువ్వు చేసిన కొన్ని పొరపాటు వలన కదా నీకు కొన్ని లక్షలు పోయాయి, ఆరోగ్యం పోయింది, ప్రమాదానికి గురి అయ్యావు, చెడు అలవాట్లు నేర్చుకున్నావు. కానీ ఒక మంచి బుద్ధి దేవుడిస్తే చాలు నీవు సంపాదించటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, లేచి నిలబడతాం ప్రభు సన్నిధిలో. మనము ఈ ఆరాధనలో నిన్నటి దినాన అలాగే ఈరోజు సాబత్ దినం పరిశుద్ధంగా ఆచరించటం వలన దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. ప్రవక్తల హెచ్చరికలు మనం మర్చిపోయి ఉన్నాం, దేవుని ఆజ్ఞలను మర్చిపోయి ఉన్నాం. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో రెండు చేతులు గుండె మీద పెట్టి సాబత్ దినం పరిశుద్ధముగా ఆచరించకుండా ఏమేమి వ్యాపారాలకి, ఏమేమి వ్యవసాయాలకి, ఏమేమి పని పట్టలకి, బాధ్యతలకి నువ్వు వెళ్ళావో ఒక్కసారి మనసులో గుర్తుంచుకో. నీ పిల్లలకి సాబత్ దినం ప్రాముఖ్యత నేర్పించావా? నీ పిల్లలని కూడా సాబత్ దినం పరిశుద్ధంగా ఆచరించాలి అని, ఇది దేవుని ఆజ్ఞ అని బాధ్యత కలిగిన తండ్రిగా, బాధ్యత కలిగిన తల్లిగా నువ్వు వారికి నేర్పించావా? సాబత్ దినముకు విరుద్ధమైనటువంటి ఏ పని, ఏ కార్యం చేయవద్దని పిల్లలని గద్దించావా? నీ ఇంటిని పరిశుద్ధంగా ఆచరిస్తున్నావా? సాబతు దినంలో నిషిద్ధమైనటువంటి పనులు చేసి దేవుని శిక్షకి గురి అవ్వకుండా, నువ్వు నశించిపోకుండా, ఆరోగ్యం పాడైపోకుండా, నీ ఆస్తిపాస్తులు నీ చేతి నుంచి వెళ్ళిపోకుండా, నీవు సంపాదించినవి అన్యులు తీసివేయకుండా, నష్టపోకుండా నీ ఇంటిని కట్టాలని, నీ కుటుంబం కట్టాలని, నీ ఇంట్లో సమాధానం కావాలని, శాంతి కావాలని, మంచి ఆరోగ్యం కావాలని, సమృద్ధి కలగాలని ఈ ఆరాధనలో నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యవసాయమా, వ్యాపారమా, నీ ఆస్తిపాస్తుల అన్నిటిని సమర్పించు, అన్నిటిని సమర్పించు బిడ్డ. పొరపాడైతే, తప్పులు జరిగి ఉంటే, పరిశుద్ధముగా ఆచరించుకోకుండా ఉంటే ఈ ఆరాధనలో ప్రభు సన్నిధిలో సాగిలపడి నువ్వు నిన్ను తగ్గించుకొని పాపాలు ఒప్పుకో. మూడవ ఆజ్ఞ, సాబత్ దినం పరిశుద్ధంగా ఆచరించవలయును. నేను చెప్పే ప్రార్థన విశ్వాసముతో, భక్తితో ఆన్లైన్లో మీరు ఆత్మలు ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆత్మస్వరూపి కనుక మీరు ఎక్కడ ఉన్నా నీ హృదయము, నీ మనస్సు దేవుని వైపు నీవు త్రిప్పినప్పుడెల్లా ఆ దేవుని చలన చూపు నీ మీద, నీ కుటుంబం మీద వచ్చును.
విశ్వాసముతో ప్రార్థిస్తాం. అందరు చెప్పండి, యేసయ్యా ఈ ఆరాధనలో సజీవుడవైన నా విమోచకుడు వేంచేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభువా, సాబత్తు దినము పరిశుద్ధముగా ఆచరించకుండా ఎన్నో పాపాలకి నేను పడిపోయి ఉన్నాను. నీ వాక్యము ద్వారా నన్ను హెచ్చరించినందుకు దైవ మార్గమును దైవ భక్తి దైవ ప్రేమ దైవ భయము దేవుని వాక్యము ద్వారా నాకు బోధించినందుకు మీకే వందనములు. ప్రభువా, యెహోషువా పలికినట్లుగా నేనును నా కుటుంబమును దేవుని మాత్రమే సేవింతును అని నేను కూడా మాట ఇస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ రోజు నుండి సాబత్తు దినము పరిశుద్ధమైనటువంటి నీకు స్వీకార్యమైనటువంటి ఒక దినముగా ఆచరించునని నేను మాట ఇస్తూ ఉన్నాను. ప్రభువా, మా ఇంటిని నా పిల్లలను నా కుటుంబ సభ్యులను పరిశుద్ధమైన సాబత్తు దినములో నీకు ప్రీతికరమైన స్వీకార్యమైన మంచి కార్యములు మాత్రమే చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను. ప్రభువా, కల్వరి సిలువలో నీవు చిందిన ఆ పరిశుద్ధ రక్తమును నా తల నుండి అధికాల వరకు చిలకరించండి. నా వ్యాపారములో నా బిజినెస్ లో నా చదువులో నా భవిష్యత్తులో మా ఇంట్లో నా పిల్లల జీవితములో అన్నిటిలో నీకే ప్రముఖ స్థానము ప్రథమ స్థానము నిన్ను కలిగించి నీపై ఆధారపడి జీవించునని మాట ఇస్తూ ఉన్నాను. రెండు చేతుల గుండ మీద పెట్టి ఉత్తమ మనస్తవ ప్రార్థన ప్రభు సన్నిధిలో మనం చెప్పుకుందాం బిడ్డలారా. అందరూ కలిసి, సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. బిడ్డలారా, రెండు చేతుల దివ్య ప్రసాదం ముందు పైకి లేపండి. రెండు చేతులు పైకి లేపెట్టమంటే మనం ప్రభువు సన్నిధిలో మనల్ని పూర్తిగా సమర్పిస్తున్నాం. ఆ ప్రభు బంగారు చేతికి సమర్పించు మీ కుటుంబాన్ని. నీ రోగమా, నీ అప్పుల, నీ వ్యాపారమా, వ్యవసాయమా, పిల్లల, భార్యన, భర్తన, అమ్మన, నాన్నన, అత్తమ్మ, మామయ్య, అన్నతమ్ముళ్ళ, ఆస్తిపాస్తుల సంబంధమైన గొడవల, ఏమైనా పైసారిక బంధకాల, అప్పుల సమస్యల, ఏదైతే నీకున్నాయో, ఏదైతే నీవు మోయలేని బరువు అని భావిస్తూ ఉన్నావో, అవి నీ చేతిలో నీవు ఉంచుకోకుండా దేవునికి అర్పించు. రెండు చేతుల పైకి లేపి అన్నిటినీ అర్పించు. అన్నిటినీ అర్పించి ప్రభువుకు అన్నిటిలో ప్రముఖ స్థానం ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంటూ ఆ తండ్రి దేవుని యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుని స్తుతించు. స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నిటినీ అర్పించు, సమస్తమును అర్పించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మీకే ఆరాధన, మీకే ఘనత, మీకే మహిమ,
మీకే స్తుతి మీకే స్తోత్రము హల్లెలూయా నిరంతరము కలుగును గాక నీవే నా దేవుడవు నీవే నా రక్షకుడవు నీవే మా సర్వస్వము నీపై ఆధారపడి ఉన్నామయ్యా యేసయ్యా యేసయ్యా రెండు చేతుల గుండె మీద పెట్టి మనం ప్రభు సన్నిధిలో జక్కయ్యలాగా నిర్ణయం తీసుకుంటూ యెహోషువలాగా నిర్ణయం తీసుకుంటూ ప్రభు దగ్గరికి తిరిగి వస్తున్నానని తండ్రి ఇంటిలో అన్ని సుఖ సౌకర్యములు అన్ని ఆనంద సంతోషములు సమృద్ధిగా పొందుకున్నటువంటి దుడుకు చిన్నవాడు ఎలా తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఎలా విభిచారులతోనూ విలాస లీలలతోనూ తండ్రి సొమ్ము మంట కలిపారు ఒంటరిగా మిగిలిపోయి తింటికి కూడా ఏది దొరకలేక పందులతో సమయం గడిపే హీనమైన పరిస్థితికి పడిపోయాడు అక్కడి నుంచి లేచి తండ్రి దగ్గరికి ఆ కుమారుడు ఎలా తిరిగి వచ్చాడో అలాగే మనము కూడా బహుశా ప్రభువు నుంచి దూరం అయి ఉంటే ఈ పశ్చాత్తాప గానం పాడుతూ ఈ పాటని ఒక ప్రార్థనగా మలచి ప్రభువా నువ్వే నా తండ్రి నువ్వే నా దేవుడవు నీ దగ్గరికి నేను తిరిగి వస్తున్నాను నేను ఒక పాపాత్ముడిని నేను ఒక పాపాత్మురాలయ్యా చల్లని చూపుతో నన్ను చూడండి నన్ను ఆదుకునండి ప్రభువా అని ఈ ప్రార్థన ఒక పాటగా మలచి కళ్ళు మూసుకొని రెండు చేతుల గుండె మీద పెట్టి నేను పాడిన తర్వాత నా తర్వాత ఈ పాట పాడండి ఈ ప్రార్థన పాడుతూ ఉండగా ఈ పాట మీరు పాడుతూ ఉండగా నీ గుండెలో నీ మనస్సులో నీ హృదయములో దేవుడు తన ఆత్మ ప్రసన్నత కలిగిస్తాడు నీకు మారు మనస్సు కలిగిస్తాడు నీకు పాపబోధం కలిగిస్తాడు నీకు పశ్చాత్తాపం కలిగిస్తాడు నీ కన్ను నుంచి కన్నీరు ధారధారగా ప్రవహిస్తూ ఉంటుంది ఆత్మలేగి భవించి మాతో ప్రార్థన చేయండి ప్రేమలు అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చును వాడు సువిశేషమందలి తుడుకువాడు అనంత ప్రేమలు అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చును వాడు సువిశేషమందలి చిన్నవాడు యేసయ్యా ఆ మనిషి ఆ చిన్నవాడు నేనే ఆ దొడుకువాడు నేనే తండ్రి విలువ తెలవలేకపోయాను తండ్రి ఇంట్లో ఉన్న ఐశ్వర్యం పొందలేకపోయాను తండ్రి ఇంట్లో ఉన్న సమృద్ధిని నేను తెలుసుకోలేకపోయాను లోకమే శాశ్వతమని పాపమే శాశ్వతమని లోక శారీరక సుఖమే నాకు కావాలని వెళ్ళిపోయిన ఈ దుడుకు చిన్నవాడు తిరిగి వస్తున్నానయ్యా ప్రభువుతో మాట్లాడు ప్రభు సన్నిధిలో నీవు నిన్ను అర్పించుకో
ఆయన ప్రేమతో ఆయన నిన్ను కౌగలిస్తాడు నిన్ను ఆదుకుంటాడు బిడ్డ ఈ దివ్యసప్రసన్న శక్తి ప్రవహించబడినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఇంటిని ఆయన మారుస్తాడు కుటుంబాన్ని మార్చేస్తాడు ప్రార్థించు ఆ మనిషిని నేనేనయ్యా ఆ తండ్రి దేవుడేనయ్యా ఆ మనిషిని నేనేనయ్యా ఆ తండ్రి దేవుడేనయ్యా ఆ మనిషిని నేనేనయ్యా ఆ తండ్రి దేవుడేనయ్యా ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకక ఎదురు చూచెను ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకక ఎదురు చూచెను ఆనంద ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చును వాడు సువిశేషమందలి దుడుకువాడు అంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందలి దుడుకువాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆ దినము ఈ దినమేనని ఆ తండ్రి నీ దేవుడైన యేసయ్య మాత్రమేనని ఈ రోజు తెలుసుకో ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అనుకూల సమయములో నేను నిన్ను ఆలకించిదిని రక్షణ సమయములో నేను నిన్ను కాపాడిదిని వాకింపలుగుతూ ఉండగా ఈ రోజే ఆ అనుకూల సమయం ఇప్పుడే ఆ అనుకూల సమయం రక్షణ దినమని తెలుసుకో ప్రియపడలారా రేపు ఒక రోజు నీకుందా లేదా నీకు తెలియదు నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు ఈ రోజే ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించు తిరిగి రా మార్పు తెచ్చుకో పశ్చాత్తాపపడు నిన్ను దేవుడు దీవిస్తాడు నిన్ను లేవనెత్తి అభిషేకిస్తాడు బిడ్డ విశ్వాసముతో ప్రార్థించు ఆ దినము ఈ దినమే నయ్యా ఆ గృహము యేసుదేనయ్యా దినము ఈ దినమే నయ్యా ఆదుగము యేసుదేనయ్యా ఆదినము ఈ దినమే నయ్యా ఆదుగము యేసుదేనయ్యా సువిశేషం వినగానే ఆత్మలు నన్ను ఓదార్చినది ప్రేమేనయ్యా సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదార్చినది ప్రేమేనయ్యా ఆనంద ప్రేమలు అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చును వాడు సువిశేషమందలి దుడుకువాడు ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందలి దుడుకువాడు ఆనంద ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చును వాడు సువిశేషమందలి చిన్నవాడు ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చు
వాడు సువిశేషమందలి తుడుకువాడు వాడు సువిశేషమందలి చిన్నవాడు వాడు సువిశేషమందలి చిన్నవాడు ప్రియబడ్డారా నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో ఆయన స్వరమును ఆలకించు ప్రభువు స్వరం నీకు వినిపిస్తుందా ఆత్మ ప్రేరణ నీకు కలుగుతూ ఉందా నీ మనస్సాక్షి నీతో ఏం మాట్లాడుతూ ఉంది మనస్సాక్షి స్వరం దేవుని స్వరమని తెలుసుకోబిడ్డ ప్రభువు తన ప్రేరణ కలిగించినప్పుడు ఆత్మ ప్రభావం నీకు వచ్చినప్పుడు దేవుని ప్రసన్నత నీపైకి వచ్చినప్పుడు అది ఆయన ఆహ్వానమని నీకు ఆయన ఇచ్చే మరొక అవకాశమని ఒక ఆఖరి ఛాన్స్ అని తీసుకో ప్రభువుపై ఆధారపడతాం వినయముతో వినమ్రతతో మోకరించండి మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం ఆ తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిని ముద్రించి నిన్ను ముద్రించి సాబత్తు దినము ఆచరించే పరిశుద్ధ బిడ్డలుగా సాబత్తు దినము ఆచరించే వాళ్ళకి ఆయన ఇచ్చిన సకల వాగ్దానములు ఐశ్వర్యములు నీవు పొందుకోవాలని దాహముతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యహారమునిచ్చి తీరే ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము సర్వశక్తివంతుడును మహాకృపగల దేవ సీనాయి కొండ నుండి 10 ఆజ్ఞలు ఇజ్రాయేల్ ప్రజలకిచ్చి వారిని సొంత ప్రజలుగా నువ్వు వారికి సొంత దేవుడుగా వారితో చేసిన ఉటంపడికను మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం యేసు క్రీస్తు ద్వారా శాశ్వతమైన నూతన ఉటంపడిక మాతో చేసి ఆయన శరీర రక్తముల ద్వారా మమ్మల్ని పోషించి నీ సొంత కుమార్తెగా కుమారుడుగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఆ విమోచకుడని యేసు క్రీస్తు దివ్య పరమ ప్రసాదమును మేము స్మరించుకుంటూ నిన్ను ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ఆన్లైన్లో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొని నీ ముందు సాగిలేపడి నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరిపై నీ చల్లని చూపును ఉంచి ఈ దివ్య ప్రేమ ప్రసాదము నుండి నీ పరిశుద్ధమైన తిరు హృదయము నుండి నీ దీవెనలు ఆశీర్వాదములు నీ అంగీకార ముద్ర వారిపై వేయమని ప్రార్థిస్తున్నాం వారి మరణం వరకు నీకు సాక్షులుగా జీవింతురుగాక నీ వాగ్దానాలకి అర్హులుగా మారునుగాక ఆమేన్ ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ 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 ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు
మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో మరొక రోజు ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ఈ ఆరాధనను, ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసిన కుటుంబాలు జి శౌరెడ్డి అండ్ రాణి, కార్తిక్ రెడ్డి అండ్ శ్వేత, ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫోర్ ఫాదర్ బెన్నీ అండ్ ఫోర్ హిస్ మినిస్ట్రీ. రెండో కుటుంబం డాక్టర్ ఆశిష్, సుభాషిణి అండ్ ఫౌస్టీనా ఫ్రమ్ విశాఖపట్నం, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద ప్రొటెక్టింగ్ అవర్ ఫ్యామిలీస్ ఫ్రమ్ కోవిడ్-19 అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫాదర్ బెన్నీ అండ్ ద టీమ్. మూడో కుటుంబం కాసు, లిల్లీ మేరీ అండ్ ఆందన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఏబిఎస్ జీవన్ రెడ్డి అండ్ ఏబి సౌమిక రెడ్డి ఫర్ దియర్ గుడ్ స్టడీస్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. నాలుగో కుటుంబం వై రాజశేఖర్ రెడ్డి, వై మోనికా, వై కృతీక్ష ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కృతీక్ష అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ. ప్రియపిల్లారా, ఈ నాలుగు కుటుంబాలు ఈ సువార్త పరిచర్యలో భాగస్థులుగా డివైన్ మర్సీ సెంటర్ మా పరిచర్యలతో పాటు నిలబడి ఈ గొప్ప కార్యం నిర్వహించి ఉన్నారు. ఈ నాలుగు కుటుంబాలను ప్రత్యేకంగా పరిశుద్ధ బలిలో స్మరించుకుంటూ వారి ఉద్దేశ లక్ష్యాలు నెరవేరాలని ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫర్డ్ బాయ్ ఏర్వా ఆనందరెడ్డి, జ్యోతి, ప్రణీత అండ్ ఫ్రాన్సిస్ రెడ్డి. ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రూపేష్ ఆఫర్డ్ బై వెల్విష. ఫర్ ద గుడ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫర్ కిరణ్ అండ్ కీర్తన ఆఫర్డ్ బై జోజ్ రెడ్డి అండ్ శ్రీవారాణి. ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ అవినాష్ ఆఫర్డ్ బై శైలజ అండ్ ఫ్యామిలీ. ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ శ్రీరాములు అండ్ నాగమణి అండ్ ప్రొటెక్షన్ అండ్ సల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫర్డ్ బై మాధవి. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ తల్లపల్లి భాగ్యం ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. For the good health of Krishnaveni and the healing from gastric problems and arthritis offered by J.A. Dasu Babu. For the birth blessings upon Chaitanya offered by Amrita. For the gift of a child offered by Allam Sambathureddy and Supraja. For good health of Gali Inna Reddy and Lily Mary. Thanksgiving and birth blessings upon Cyril Suman Bhaviri. Pray for his employment soon as he crossed 37 years today unemployed. For the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam. For seeking God's blessings, Job asked God's plan offered by Dominic and Rufina. Thanksgiving Mass offered by C.H. శాంతమ్మ అండ్ ఫ్యామిలీ. ప్రిబిడ్లారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నింటినీ ఈ బలిలో కానుకగా అర్పించి ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు ఎంతోమంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు. మీ అందరి ఉద్దేశ లక్ష్యాలను మనసులో తలంచుకోండి. రెండు చేతులు జోడించి భక్తితో ఈ బలి అర్పించడానికి
మన శరీర మనసు ఆత్మలు మనం సిద్ధపరచుకుందాం. సాబతు దినం పరిశుద్ధంగా ఆచరించాలని మీరు తీసుకున్న నిర్ణయాలను ఈ బలిలో కానుకగా అర్పించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. బిడ్డలారా, మనం వాక్యములో చక్కగా ధ్యానించినట్లుగా ఈ పరిశుద్ధ బలిని యోగ్యతగా అర్పించటానికి సాబత్తు దినము పరిశుద్ధముగా ఆచరించకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చేసిన అన్ని పాపాలను నిశ్శబ్దంగా ఒక నిమిషం ఒప్పుకోండి. ఆదివారం సాబత్తు దినం, వ్యాపారమా వ్యవసాయమా, టీవీల సినిమాల పిక్నిక్ల మందుల పార్టీల పనుల ప్రయాణమా, ఇటువంటి ఎన్నో పాపక్రియలు మనం చేసి ఉన్నాం. గుడికి వెళ్ళి పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో సమయం గడపలేక పాపం కట్టుకున్నారేమో, అవి అన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. అందరితో సఖ్యపడి శాంతి సమాధానముతో జీవించే కృపను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతి మాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవ మాపై దయచూపండి. తండ్రి దేవ మాపై దయచూపండి. యేసుక్రీస్తువా మాపై దయచూపండి. యేసుక్రీస్తువా మాపై దయచూపండి. పావనాత్మ దేవ మాపై దయచూపండి. పావనాత్మ దేవ మాపై దయచూపండి. ప్రార్థించుదము. సదామము కాపాడు ఓ సర్వేశ్వర, మిమ్ము నమ్ముకున్న వారికి మీరే శరణము. మీరు లేకుండా ఎట్టి శక్తియు పవిత్రతయు ఉండజాలవు. మాయందు కనికరమును అధికము చేసి త్వరలోనే శిథిలమగుతున్న ఈ లోక వస్తువులను మీ పాలనా సహాయము ద్వారా యోగ్యరీతిగా మేము ఉపయోగించుకొని శాశ్వత సుఖానుభవములు పొందినట్లు నీ కృపను మాకు ప్రసాదించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 9వ అధ్యాయము పవిత్ర వచనములో 6 నుండి 12 వరకు. విత్తనములు కొలదిగా చల్లిన వారికి కొలది పంట ఏ పండును, ఎక్కువగా విత్తనములు చల్లిన వారికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమర్పవలను. సంతోషముతో దానమొనర్చువాని దేవుడు ప్రేమించును. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువగా కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును, ఆయన దయ కలకాలము ఉండును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తింటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలియునో అన్నీ సమకూర్చి వానిని వర్తిల్లింపజేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును. మీరు సర్వదా
ఉదార స్వభావులగనట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కుమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పింతురు. ఎట్లనా మీరు వనట్సు ఈ సేవ దైవ ప్రజల అవసరములకు సహాయపడటే కాక వారిచే దేవునకు అనంతముగా కృతజ్ఞతలను అందింపచేయును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 19 నుండి 21 వరకు. ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు, చిమ్మట పురుగులు త్రుప్పు దానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకొనుదు. కావున మీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకునము, అచటవానిని చిమ్మట పురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. ఏలైనా మీ సంపద ఉన్న చోటనే మీ హృదయమును ఉండును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అర్పణ సమయము. మీరు ఈ పరిశుద్ధ బలిలో అర్పణగా మీ ఇంటిని, మీ పిల్లలను, మీ బిజినెస్, వ్యాపారము, మీ అప్పులు, ఆస్తిపాసులు అన్నిటిని సమర్పించు. ఒక నిర్ణయం తీసుకో, ఇక నుండి సాబత్తు దినము నేను పరిశుద్ధంగా ఆచరిస్తా, ఈరోజు నుండి నీకు సంపదలు అధికముగా దేవుడు చేస్తాడు, ఆశీర్వాదములు ఆయన మీపై కృంభరిస్తాడు. ప్రభు చెప్పాడు కదా, నిన్ను పరిశీలించి చూడు, ఆయన చేస్తాడు. విశ్వాసముతో ఈ అర్పణ సమయంలో వీటన్నిటినీ కానుకగా అర్పించండి. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రిబిడ్డలారా, చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ పరిశుద్ధ బలి పూజలో అప్ప ద్రాక్షరసములు కానుకగా అర్పించి ఈనాడు ఈ బలిని స్పాన్సర్ చేసిన కుటుంబాల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. వై రాజశేఖర్ రెడ్డి అండ్ వై మోనిక, వై కృతీష, ఈ కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో కానుకగా అర్పించుకుందాం. కాసు లిల్లీ మేరీ అండ్ ఆందన్ రెడ్డి కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో మనము కానుకగా అర్పించుకుందాం. డాక్టర్ రాశేష్ సుభాషిణి అండ్ ఫౌస్టీనా కుటుంబాన్ని
ఈ బలి వస్తువులతో పాటు ప్రభుకు సమర్పించుకుందాం. అలాగే జీ శౌరెడ్డి అండ్ రాణి, కార్తిక్ రెడ్డి అండ్ శ్వేత ఈ కుటుంబాన్ని ఈ బలిపీఠ మీద ప్రభు సన్నిధిలో వారిని వారి ఉద్దేశ లక్ష్యాలను సమర్పించుకుందాం. ఏ ఉద్దేశం నెరవేరాలని, ఏ సువార్త పరిచర్య విజయవంతంగా జరగాలని వారు ఈ యొక్క స్పాన్సర్షిప్ చేసి ఉన్నారు, దేవుడే వారికి ప్రతిఫలం ఇవ్వాలని ప్రార్థిద్దాం. అలాగే పరిశుద్ధ బలిపూజ పెట్టించినటువంటి కుటుంబాలన్నిటినీ కూడా స్మరించుకుందాం. ఆన్లైన్లో మీరు వేల మంది ఒకరోజు ఈ వాక్యాన్ని వింటున్నారు, పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నారు. మీరు ఎక్కడ ఉన్నా మీ అవసరాలను, మీ ప్రార్థనలను, మీ విన్నపాలను ఈ బలిలో ఆత్మలో ఏకీభవించి మీరు అర్పించండి. దేవదూతలు మన ఈ అర్పణలను ప్రభు సన్నిధికి తీసుకెళ్లాలని, దేవుని ఘోషాగారం వంటిదైన ఆకాశ ద్వారములు విప్పి మేలైన దీవెనలు ఆశీర్వాదములు సబత్తు దినం పాటించు ప్రతి ఒక్క వ్యక్తికి, వారి కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని ఈ బలిలో విశ్వాసముతో ప్రార్థిద్దాం. ఆయన ఇచ్చిన వాగ్దానము తప్పకుండా ఆయన పూర్తి చేస్తాడు. మన ప్రార్థన సహాయం కోరిన వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది రోగులు, ఎంతోమంది కరోనా వ్యాధి వలన చికిత్సలో ఉన్నారు, ఎంతోమంది భయముతో జీవిస్తూ ఉన్నారు. డాక్టర్లను, వైద్య సిబ్బందులను వరకు అర్పిస్తాం, పోలీసులను, సెక్యూరిటీ ఫోర్సెస్ను అర్పిస్తాం, రాజకీయ నాయకులను అర్పిస్తాం. అలా కరోనా మహమ్మారి వలన బాధపడుతున్న ఫాదర్లు, సిస్టర్లు, దేవుని సేవకులను అర్పిస్తాం. లక్షలాది మంది చనిపోయి ఉన్నారు, వారందరి కోసం ప్రార్థిద్దాం, ఆత్మవిశ్రాంతి కలగాలని. కోట్ల సంఖ్యలో మంది కరోనా మహమ్మారికి గురి అయి ఉన్నారు, వారందరినీ కూడా ప్రభుకు సమర్పిస్తాం. అలాగే 150 మంది మాతో కలిసి ఇంటర్సెసరీ విన్నప్ప ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మా పరిచర్యలో, మా టీంలో. వారు ఎక్కడ ఉన్నా వారిని, వారి కుటుంబాలను దేవుడు చల్లని చూపుతో చూడాలని, ఇతరుల కోసం ప్రార్థించే బిడ్డల్ని ప్రభువే దీవించాలని, వారి ఇల్లు దేవుడు కట్టాలని, వారి కుటుంబాన్ని దేవుడు బలపరచాలని, వారి పనులను విజయవంతంగా చేయాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ కానుకలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు న దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓనిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఆయన తన జన్మము ద్వారా మానవుల పాప పాత స్వభావమును నూతనపరచును, తన సెలవుపాటుల మరణ ఫలితమున మా పాపములను తుడిచివేసును, శాపములు రద్దు చేసును, మా బంధకాలను పూర్తిగా తొలగించును, మరణము జయించి పునరుద్ధానుడై నిత్య జీవన మార్గము మాకు తయారు చేసి చూపించును, మీ సమక్షమును ప్రవేశించి మోక్ష ద్వారములను మా కోసము ఆయన విప్పెను. ఆ కారణమున దూతుల పునీతుల వృందముతో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతంన హోసాన్న, ప్రభు నామంన వేం చేయు వారు ధన్యులు, మహోన్నతంన హోసాన్న. ప్రివిడలరా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు.
మీకు జ్ఞానమును బుద్ధి కలిగించువాడు పరిశుద్ధాత్మ దేవుడే. దైవ భయము దైవ జ్ఞానం కలిగించు పరిశుద్ధాత్మ దేవుడే. దైవ ప్రేమతో మీ కుటుంబ సభ్యులను ఐక్యపరచ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ యుగములో మనం ఉన్నాం. ఆ ఆత్మదేవుడు నీ శరీర మనసు ఆత్మలను నీ కుటుంబాలను కూడా ప్రభావితం చేసి నడిపించాలని ఈ నడు పూజలో ప్రార్థన చేయండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రాల్చి శిష్యులకిచ్చుచో ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, విధముగనే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వరా,
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాత్ర మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమస్తుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమక్షమున చేరి ఈ పరిశుద్ధ రక్షణ బలిని మరొకసారి అర్పించే అవకాశము మాకు కలిగించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచబడి కుటుంబాలలో శాంతి సమాధానతోనూ అభివృద్ధితోనూ ప్రేమతోనూ కలిగి కలిసి జీవించేలాగున కృప అనుగ్రహించండి. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సమర జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలాపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగణ్యులను, సంఘాన్ని, కుటుంబాలని, వ్యక్తులను నడిపించే నాయకులను ప్రభువా, ఆదివారం పరిశుద్ధంగా ఆచరించటానికి, బిడ్డలని తయారు చేయటానికి కావలసిన నడిప్పింపును, దైవ జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉత్థానమగుదుమును అని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా కుటుంబాల నుండి చనిపోయిన మా బంధువుల, పూర్వీకుల, కుటుంబ సభ్యులందరి నిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డలారా, ఆన్లైన్లో మీరు ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా మీ కుటుంబాల్లో చనిపోయిన వారందరి ఆత్మవిశ్రాంతి కోసం మీరు ప్రార్థన చేయండి. చనిపోయిన వారు వారి కోసం ప్రార్థన చేయలేరు, మృత్యులోకము ప్రార్థన చేయలేరని వాక్యంపుల గుర్తు ఉంది. వారి పాపములు, వారి శాపములు దేవుడు మన్నించి అట్టే సౌభాగ్యమునకు వారసులుగా చేయాలని ఈ బలిలో మనం వారి కోసం ప్రార్థన చేసుకుందాం. నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడను అని వాకింపల కొత్తు ఉందిగా. మనం ఇతరుల కోసం ప్రార్థిస్తే ఇతరుల ప్రార్థన సహాయం దేవుడు మీకు ప్రసాదిస్తాడు. చనిపోయి ఉద్ధరణ స్థలములు పీడింపబడుతున్న ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. కరోనా మహమ్మారిలో చనిపోయిన లక్షలాది మందిని జ్ఞాపకం ఉంచుకుందాం. వారి కుటుంబాలను దేవుడు ఓదార్చాలని ప్రార్థిస్తాం. చనిపోయిన వారిని ఒక్కసారి కూడా చూడటానికి కూడా అవకాశం లేకుండా ఆంతరిగాయాలతో, ఏడుపులతోనూ, బాధలతోనూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఓదార్పు కలగాలని ప్రార్థన చేస్తాం. రోగాలతో, బాధలతో, వేదనలతో, కన్నీటితో, అప్పులతో, నిరుద్యోగముతో, పిల్లలు లేకుండా అప్పుల సమస్యలు, కుటుంబ కలహాలు, చెడు అలవాట్లతో, అన్ని రకాల పైశాచిక బంధకాలలో పడి ఉన్నటువంటి బిడ్డల విడుదల కోసము, స్వస్థత కోసము, అభివృద్ధి కోసం మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన సమయం ఎంతో మంది మెడిసిన్ సెంటర్లకు కాల్ చేసి మా నంబర్లో సంప్రదించి మీరు ఎన్నో ప్రార్థన విన్నపాలు మాకు అందిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన విన్నపాలన్నిటినీ ఈ బలిలో సమర్పించుకోండి. మా టీంలో చేరి మధ్యస్థ ప్రార్థన వీరులుగా ప్రతిరోజు 5 గంటలు ప్రార్థిస్తున్న 150 మందిని వారి కుటుంబాలను ప్రభువా నీ బంగారు చేతి కర్పిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా వారిని దీవించి ఆశీర్వదించండి. ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి సువార్త పరిచర్యలో భాగస్థులుగా మాతో నిలబడిన జి శౌరెడ్డి అండ్ రాణి, కార్తిక్ రెడ్డి అండ్ శ్వేత కుటుంబాన్ని, డాక్టర్ ఆశిష్, సుభాషిణి, ఫౌస్టీనా కుటుంబాన్ని, కాసు, లిల్లీ, మేరీ అండ్ ఆంధ్ర రెడ్డి కుటుంబాన్ని, వై రాజశేఖర్ రెడ్డి, వై మోనిక, వై కృష్ణిక కుటుంబాన్ని ఈ బలిలో ప్రత్యేకంగా స్మరించుకుందాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియమాతతోనూ, ఆమె భర్త అయినటువంటి జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. ఇహలోక యాత్ర ముగించి మేము మీ సన్నిధికి చేరినప్పుడు మీతో కలిసి మేమందరూ నిత్య ఆనందం పొందుదుమగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు పైకెత్తి విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదమేము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మందరినీ కూడా పాపము శోధన బలహీనతలు అలాగే ఆదివారం సవత దినం పరిశుద్ధంగా ఆచరించటానికి ఈ బిడ్డలకున్న ప్రతి ఆటంకములు యేసు పరిశుద్ధ వాక్ వెలుగులు నశించిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. జ్ఞానము కలిగి వారికి సాక్షిగా జీవించటానికి సైతాన్ని పెట్టే ప్రతి ఆటంకములు కూలిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీకు కొసగుచున్నానువని మీ అపోస్తలుడు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ పరిచర్యలో సాబతు దినం పరిశుద్ధంగా ఆచరించాలని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ మంచి మనస్సును, దైవ ప్రేమను, దైవ భక్తిని కటాక్షించండి. వారి వారి కుటుంబాలను సందేశ సమాధానముతో దీవించండి. యుగ యుగములు జీవించొచ్చు, పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు సందేశ సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో సాబతు దినం పరిశుద్ధంగా ఆచరించమని మనకు మూడవ ఆజ్ఞ ఇచ్చిన తండ్రి యొక్క ఏకైక కుమారుడు ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. మనోహర విందు ఇది క్రీస్తేసుని త్యాగమిది, పరమ పావనుని విందు ఇది, ప్రేమను పంచెడి విందు ఇది. మధుర మనోహర విందు ఇది క్రీస్తేసుని త్యాగమిది, పరమ పావనుని విందు ఇది, ప్రేమను పంచెడి విందు ఇది. అప్పరసములో వేంచేసిన క్రీస్తు దేవుని దేహమిది, ఆత్మభోజ్యమును మన కొసకుటకై సిద్ధపరచిన విందు ఇది. అప్ప
అప్పరసములో వేంచేసిన క్రీస్తు దేవుని దేహమిది ఆత్మభోజ్యమును మనకొసకుటకై సిద్ధపరచిన విందు ఇది తన దేహమునే కానుకగా అర్పించిన కడరా విందు ఇది మధుర మనోహర విందు ఇది క్రీస్తేసుని త్యాగమిది పరమ పావనుని విందు ఇది ప్రేమను పంచెడి విందు ఇది మధుర మనోహర విందు ఇది క్రీస్తేసుని త్యాగమిది పరమ పావనుని విందు ఇది ప్రేమను పంచెడి విందు ఇది ప్రార్థించుదము ప్రభువా ఈ పరిశుద్ధ బలిలో మీ కల్వరి సజీవ యాగబలిని స్మరించుకుంటూ మేము స్వీకరించిన నీ శరీరక్తములు మమ్మ పోషించి మమ్మ బలపరచి నీ మార్గములు నడిపించునుగాక. లోకము పిశాచు శరీరం అనే మూడు శత్రువులతో మేము పోరాడుతూ ఉండగా నీ దివ్యాహారము మాకు శక్తిని బలమును విజయము ప్రసాదించినట్లు చేయండి. సావత దినం పరిశుద్ధంగా ఆచరించే నిర్ణయాలు తీసుకుని నీపై మాత్రం ఆధారపడి జీవిస్తున్న బిడ్డలు ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా దీవించబడునగాక. వారి కుటుంబములో శాంతి సమాధానము నిరంతరం ఉండునుగాక. వారి సిరి సంపదలు యేసు క్రీస్తు దీవెనల ద్వారా సమృద్ధి నుండి సమృద్ధికి లేవనెత్తబడునుగాక. ఆమేన్. నిరుద్యోగులు ఉద్యోగము కలిగి ఉండునుగాక. ఆమేన్. గొడ్రాలైనటువంటి దంపతులు సంతాన వరము కలిగి ఉండునుగాక. ఆమేన్. అప్పుల సమస్యలు ఉన్నవారు యేసు క్రీస్తు సమృద్ధి నుండి వారు దీవించబడునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని నీపై ఆధారపడి ప్రార్థిస్తున్న బిడ్డల కుటుంబములో చదువుకున్న బిడ్డలకి మంచి జ్ఞానమును బుద్ధిని మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఆమేన్. వేదనలో కన్నీటిలో కుటుంబ సమస్యలు ఉన్నటువంటి బిడ్డలకి వారి కుటుంబములో ఐక్యమును ఓదార్పును శక్తిని బలమును కలుగునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎంతో మంది నా కోసం పూజ పెట్టిస్తూ ఉన్నారు, నా కోసం స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. మేము చేస్తున్న పరిచర్య ఇంకా ఎక్కువగా విజయవంతంగా జరగాలని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. ఒక గురువుగా ఒక సేవకుడుగా మా పట్ల మీకున్న ప్రేమను బట్టి మీ ప్రార్థనలు బట్టి మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో చేసిన సహాయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని హేరాళముగా దీవించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా కలవలేము కాబట్టి ఆన్లైన్లో మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, తప్పకుండా దేవుడు ఏర్పరచిన ప్రణాళిక ప్రకారము ఏలూరులో ఒక మంచి ప్రార్థన ధ్యాన మందిరం నిర్మించినప్పుడు అక్కడ మానవ కుటుంబ ఆత్మరక్షణ కార్యము విజయవంతంగా జరిగించటానికి మనమందరం కలిసి సేవ చేస్తాం, రక్షణ కార్యములో పాల్గొందాం, దేవుని సువార్త పరిచర్యను మనం ఇంటింట వ్యాపింపచేస్తాం. దానికి తోడుగా ఉన్నటువంటి మీకు దేవుడు తప్పకుండా ప్రతిఫలమిస్తాడు. స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. దేవుడు దీవించునుగాక. అలాగే మా ఈ పరిచర్య విజయవంతంగా జరగటానికి, అలాగే కరోనా మహమ్మారిలో బాధపడుతున్నటువంటి చనిపోయిన వాళ్ళ కోసం, మీ అందరి విన్నపాల కోసం ప్రార్థన చేయటానికి
150 మంది మా టీంలో ఉన్నారు. ఈ టీంలో మీరు కూడా కలిసి మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, మాతో మీరు ఆన్లైన్లో ఉంటారు. అలా వాక్యమును చెప్పినట్లుగా నీళ్లు పోయేవాడికి నీళ్లు పోయబడును, ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఉదార మనస్సు కలిగి ప్రభు సన్నిధిలో విన్నప ప్రార్థనలు మీరు సమర్పిస్తే మీ ఇంటికి దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు కృమరిస్తారు. నిస్వార్థమైనటువంటి ఈ ప్రార్థన రోజుకి ఒక గంట సేపు అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా సమయం ఉంటే మాతో పాటు 5 గంటలు ప్రార్థనలు గడిపే మంచి మనసు మీకుంటే, దేవుని ప్రేరణ మీకుంటే ఈ నంబర్లో సంబంధించండి బిడ్డలారా. మా టీం మెంబర్స్ లీడర్ అయినటువంటి సిస్టర్ బానోక మీతో మాట్లాడి ఈ చైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా నడిపిస్తారు. మిమ్మల్ని దానికోసం ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆన్లైన్ పరిచర్య ఆగిపోకుండా వేలాది మందిని దేవుడు దీవించాలని, వాక్యములో బలపరచాలని మీ సహాయం మేము కోరుకుంటున్నాం. ప్రియులారా, ఎంతోమందిని దేవుడు గొప్పగా దీవించి ఉన్నారు. ఆర్థికంగా ఒక చిన్న చిరు కానుక 5,000 రూపాయలు మీరు ఒక పూజ స్పాన్సర్ చేయటానికి ముందుకు వస్తే మీ ఆ చిరు కానుక ద్వారా ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని మాకున్న ఖర్చుల కోసం మాకు సరిపోతుంది. దానివలన ఇది ఆగిపోకుండా అన్ని చర్చెస్లో రోజు మీరు భయపడకుండా వెళ్ళి మాసలో పాల్గొని సప్రసాదం స్వీకరించి ఆత్మ సంతృప్తి పొందే వరకు ఈ ప్రోగ్రామ్ని ఆపకుండా నడిపించాలని కోరుకుంటున్నాం, ఆశిస్తూ ఉన్నాం. అందువలన ప్రియులారా, మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మీకోసం మా టీము కమ్మిటెడ్ అండ్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ.